పొగ తాగటం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జప్షన్ ఆర్ ఇంజరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. Pick it up and shake the ball, come, let's party. Shake it baby, AK Rao, move it baby, PK Rao. You my girl, rock and roll, wanna know, just party. Yeah, the most wanted criminal and top most killer. చీకటి సామ్రాజ్యానికి సూర్యుడే వెలుగొందిన సలీం చీకటి గదిలో తన మిగిలిన జీవితాన్ని గడపబోతున్నాడు. కనుసైగతో సెటిల్మెంట్స్ చేసిన ఈ మాఫియా డాన్ కాలం చేతిలో బందీ అయి లా ఇవ్వబోయే జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. నేనే అంతా అనుకున్న ఈ నియంత జీవితం ముగియబోతోందో మిగలబోతోందో కాలమే తేల్చాలి. సెటిల్మెంట్ 20 crore మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకడు 30 crore ఇస్తానంటున్నాడు. చూడు బాయ్, మన క్యాష్ కంటే కమిట్మెంటే ముఖ్యం. మొదటి వాడిని ఖాయం చేయి. ఠీకే, వెళ్ళు. పినాకిని, ఓ మందాకిని, పినాకిని ఫోన్ పెట్టరా? జీ లేకి ఆరు. దీని రింగ్ టోన్ కంటే నీ స్కిన్ టోనే సూపర్గా ఉంది.
బాయ్ టార్గెట్ మిస్ అయింది బాయ్. టార్గెట్ మిస్ అయిందా? అవును బాయ్, లాస్ట్ మినిట్ లో ఆ రాజన్ గ్యాంగ్ సలీం ని సేవ్ చేశారు బాయ్. బచ్చకే సాలా. రే సలీం, నువ్వు ఎవడి అండతో ఉన్నా సరే నీ గుండెలో దిగేది నా బుల్లెటేరా. సార్, సలీం మీ రైట్ హ్యాండే కదా, ఎందుకు చంపించాలనుకుంటున్నారు? నాకంటే నా సీక్రెట్స్ ఆ సలీం గారికే బాగా తెలుసు. వాడు పోలీసుల దగ్గర ఓపెన్ అయితే నేను క్లోజ్ అయిపోతా. నేను ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం వాడే, కానీ ఇప్పుడు వాడుంటే నేనుండను. మరి ఆ రాజన్ మీకు శత్రువే కదా, సలీం ని ఎందుకు సేవ్ చేశాడు? శత్రువుకు శత్రువు ఎప్పుడు మిత్రుడే కదా. ఆ సలీం గారు ఆసరా తీసుకుని నన్ను కోర్టు మెట్లెక్కించి నాకు చేయకాలనుకున్నాడు. చిచి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే వరస్ట్గా తయారైపోయినాయి మన అండర్వరల్డ్ రాజకీయాలు. ఒరే సలీం రాజన్, మిమ్మల్ని 1+1 ఆఫర్ కింద మీ ఇద్దరిని లేపేస్తానరా. వాళ్ళిద్దరిని మీరు చంపాలనుకున్నారు, వాళ్ళు నిన్ను చంపారని గ్యారంటీ ఏంటి? ఓ సిన పిచ్చి కన్నాలు, నన్ను అంత ఈజీగా చంపేయడానికి మనం ఉన్నది దుబ్బలో కాదే దుబాయ్లో. నువ్వు ఉండి నిన్ను అండర్ వరల్డ్ డాన్ ని చేస్తే నన్ను చంపాలని చూసావు. రాజన్ శత్రువు అయినా నన్ను మిత్రుడిలా కాపాడాడు. ఒరే నిన్ను నేను క్షమించరా, అలా క్షమించాడు. పాకిస్తాన్ పట్టణాలు, జపాన్ జాకెట్లు, మెక్సికో బిడ్డీలు, చికాగో చెడ్డీలు, బ్యాంకాక్ బిగిలీలు, బ్రిటన్ బ్రాలు, రండమ్మ రండహో. ఇప్పటిదాకా అందరు లోకల్ మెటీరియల్ వాడారు, ఇక నుంచి ఇంపోర్టెడ్ మెటీరియల్ వాడనమ్మా. రండమ్మా రండి. అందమైన ఆంధ్రా చీరలు, తలతళ్లాడే తడుకుల చీరలు, ముంబై చీరలు, బద్వేల్ చీరలు, పోచంపల్లి చీరలు, కైపెక్కే చీరలు, ఇంద్రానగర్ చీరలు, కృష్ణానగర్ చీరలు. తల సరసం ఇక మీ ఇంట్లో మొదలవుతుంది సరసం. రండి అమ్మా రండి. చైనా చీరలు, పాకిస్తాన్ పట్టు చీరలు, భూటాన్ బూటా చీరలు, నైజీరియా నైలాన్ చీరలు, థాయిలాండ్ తలుగు తలుగు చీరలు, మాస్కో డిస్కో చీరలు ఉన్నాయి. రండమ్మా రండి. రష్యన్ రవికలు, లండన్ లంగాలు, మెక్సికో మిట్టీలు, చికాగో చెడ్డీలు, బ్యాంకాక్ బికినీలు, బ్రిటన్ బ్రాలున్నాయి. త్వరగా చూపించవయ్యా. ఆగమ్మా, అందరికి క్లియర్ గా కనబడేలా విప్పి చూపిస్తా. పెళ్లి చూపుల్లో కట్టుకుంటే కట్టుకోబోయేవాడు పడిపోతాడు, పెళ్ళైన వాళ్ళు కట్టుకుంటే కట్టుకున్నవాడు పట్టించొస్తా. బాబు, ఈ చీర నేను కట్టుకుంటే అందంగా ఉంటానా? అందంగా ఉండడం ఏంటి, ఇది కట్టుకో, మీ ఆయన నత్తుకుంటాడు. మరి నేను కట్టుకుంటాను? మీ ఆయన కాదు, మీ పక్కింటి ఆయన కూడా హత్తుకుంటాడు. పక్కిల్లు మందేనండి. ఆ రండమ్మా రండి, ఒక్క చీర కొంటే ఒక జాకెట్ ఫ్రీ. జాకెట్ కొంటే నేను ఫ్రీ. ఈ డ్రెస్ లో వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ చెప్తే ఓకే అంటాడా? ఓకే అంటి ఏకంగా గోకేస్తా. ఇలా రండి ఇలా రండి. అమ్మా ఆగండి అమ్మా, దీని కలర్ రెడ్ దీని ధర 300, మీకైతే 100 తీసుకోండి. కట్టుకుంటే కొత్తగా ఉండదు, తర్వాత ఇప్పేయాలంటే అంటే మీ ఆయనకి. బాబు, అందరూ నేను ఏ చీర కట్టినా ఆంటీ ఆంటీ అంటున్నారు. ఇది గట్టు, అందరూ ఆంటీ ఆంటీ అంటారు. ఏంటి ఏంటి అంటారు? నిజంగా నిజంగా నిజమే. రండమ్మా వాళ్ళ దగ్గరికి ఎందుకు, మంచి చీరలు ఉన్నాయి తీసుకో. ఎప్పుడు ఈ లోకలేనా, అక్కడ ఇంపోర్టెడ్ సరుకుంది. ఏంట్రా లోకల్ అంటే అంత లోకం అయిపోయింది. కొనుక్కోండి ఆ చీరలు, కొనుక్కోండి, ఆడితేనే ఊరేసుకోండి. 400. ఇదిగో బ్రదర్, పట్టు చీర తెస్తేనే పట్టుకొని ఇస్తా అంటోంది మన మిస్సెస్. ఇదిగో కోక, ఇది కట్టుకుంటే రాత్రి అంతా కేవూ కేక. నువ్వు ఆగు. హలో బ్రదర్ నాగు, నువ్వు అందరి దగ్గర మన మిస్సెస్ అనకు, నీకు మిస్ అవుద్ది. బాబు, ఈ చీర రాత్రిపూట కట్టుకుంటే బాగుంటుందా? రాత్రిపూట కట్టుకుంటే బాగోదు, విప్పుకుంటే బాగుంటుంది. అంటే అది పగలు కట్టుకోండి, ఈ నైటీని నైట్ వేసుకోండి. ఏంటి భయ్యా? భయ్యా కాదు భార్య. ఏ పోరి, ఇదిగో సారీ. కేవలం సారీ అయితే ఆ బ్రదర్స్ ఈ బ్రదర్ షాప్ లకి వెళ్తాను, గానీ మీ బ్రదర్స్ దగ్గరికి ఎందుకు వస్తాను? మరేం కావాలి? అటు సారీ కాదు, ఇటు హాఫ్ సారీ కాదు, అటు మిడ్డీ కాదు,
చెడ్డి కాదు, అటు లంగా కాదు, ఇటు లుంగి కాదు. నువ్వు ప్లస్ కాదు, మైనస్ కాదు, తొస్సు. అప్పలమ్మలాగున్న నిన్ను అమలాపల్ డ్రెస్ తో రీమిక్స్ చేస్తా. మరి రేటో? ఓ గాంధీ గారి నోట్. ఇదిగో ఇది వేసుకో, అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలు రియాక్ట్ అవుతారు. నా కాన్సెప్ట్ కూడా అదే కాదు బాయ్యా. మరి వెళ్ళు బాయ్యా. నువ్వు కూడా అలా మాట్లాడుతుంది బాయ్యం. రండమ్మా రండే, ఇక్కడ బాగున్నాయి, అక్కడ రండే. ఏమయ్యా ఈ డ్రెస్ నాకు సరిపోతుందా? ఏమోనమ్మా, వేసుకుని నీకు విప్పే మీ ఆయనకి తెలియాలి. నేను మేనేజ్ చేస్తా. ఇది వచ్చిన చీర రష్యన్ రవిక. రండమ్మా రండి, ఇదిగో చైనా చీర, దీనికి మ్యాచింగ్ రష్యన్ రవిక. చైనాలో ఎవరైనా చీర కట్టుకుంటుందా, రష్యాలో రవికి తోడుకుంటా. అక్కడ కట్టుకోరు కాబట్టి ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుంటున్నావు. ఏంద్రా మన వ్యాపారానికి ఎంత కరువు వచ్చింది, అక్కడ సునామీ వచ్చింది, నీ మూలంగా నీ దాంతో కోట్లు. రాధా రాధా, ఇంతగా రొప్పుతున్నారంటే బాగా వర్కౌట్ అయినట్టుంది. ఎంత, క్వార్టరా, హాఫా, ఫుల్లా? ఇదేంటే ఖాళీ బాటిల్ పెట్ట. మీరే చెప్పారుగా 2,000 అమ్మితే క్వార్టర్, 5,000 అమ్మితే హాఫ్, 10,000 అమ్మితే ఫుల్ అని. ఈ రోజు నీళ్ళు కలెక్షన్ కదా, అందుకే ఖాళీ బాటిల్ పెట్టా. ఏమే నీకు బలుపు ఎక్కువైందే, ఈ రోజు నిల్లు కలెక్షన్ అయినా గానీ ఫుల్ కొట్టాల్సిందే, వెళ్ళిపడరా. అంటే మీరు తాగరా? నేను తాగబోతే ఈడు తాగుతాడు అనుకున్న కుటే. బిజినెస్ లేకపోయినా బిల్డప్ ఏం తక్కువ లేదు. ఏంటే అనుకుంటున్నా? బ్రాందీ ఓకే, మరి బూందీ ఏది? అది అది లేదు. ఈ మధ్య నీకు మొగుడంటే లెక్క లేకుండా పోయిందే. మమ్మీ లెక్క కొట్టినా మమ్మీని కొట్టినా ముందు ముందు కొట్టండి. ఇది కొట్టాక నిన్ను కూడా కొడతాను. కొన్ని గుడ్డు తింటారా? దాని అమ్మని కూడా తింటారు. డౌట్ లేదు, ఈ నా కొడుకే. వెళ్ళి ఆ గుడ్డు లేట్ అయిన ఆమ్లెట్ వేసి పెట్టరా, వెళ్ళు. వచ్చింది. ఒకటికే రెండుకే చెయ్యదవా. ఒక ఐడియా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని తెలుసు. ఇట్టండి యదవని కూడా మార్చేస్తుందని ఇప్పుడే అంటున్నా. వీడు తాగుడు తక్కువ, వాగుడు ఎక్కువ. ఆ ఏకే గాడి పీకే గాడి గుండెల్లో నిద్రపోతాను. ఏమి ఇంటో మంచాలు లేవా? గుండెల్ లాభం బాబు, ఈయన కంచం తప్పితే మంచం మర్చిపోయి చాలా రోజులైంది. ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ కి నో బాల్ వేసినా ఒకటే, స్లో బాల్ వేసినా. ఏమే మన ప్రైవసీ మ్యాటర్ అంతా పైరసీ చేసేస్తున్నావా? ఇదేనండి మన ఏకే అంటే అక్కినేని కోటేశ్వరరావు, పీకే అంటే పరుచూరి కొండలరావుల ఇల్లు. అనుబంధాల పదరిల్లు, ఆప్యాయతల బొమ్మరిల్లు. ఈ అమ్మాయి స్వాతి ఏకే రావు పీకే రావుల ముద్దుల చెల్లి. ఇక ఈయన అక్కినేని సత్యనారాయణ గారు, ఈవిడ పార్వతమ్మ గారు. వీళ్లేనండి పీకే రావు పేరెంట్స్. ఫ్రేమ్లో ఉండాల్సిన వాళ్ళు ఫ్రేమ్ కట్టిన ఫోటోలో ఉన్నారంటే అనుకుంటున్నారా? కరీంనగర్లో ఉండేవాళ్ళు, పాపం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పట్నుంచి పీకే రావును చిన్నమ్మ చిన్నా సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. ఏంట్రా సడన్ గా వచ్చేసారు? ఈసారైనా 4 రోజులు ఉంటారా? 4 రోజులు ఏం కారమా, ఏకంగా 4 దారాలు ఉంటాం. ఏంట్రా జాబు నుంచి తీసేశారా, తోసేశారా? మేమే బంద్ చేశాం. రే నా కొడుకులు MBA చదివి హైదరాబాద్ లో మార్కెటింగ్ లో ఓ సంపాదించేస్తున్నారని ఇక్కడ మీ బిజినెస్ పెంచుతుంటే మీరేంట్రా మా బతుకు రైతు బజార్ చేశారు? ఓ సంవత్సరం ఆగన్నా, ఏకంగా బిగ్ బజార్ చేస్తాం. బెగ్గింగ్ చేశా? బిజినెస్ బిజినెస్ చేసి ఆ ఏడు పేద అక్కడ ఏడవచ్చుగా. ఏడ్చాం. ఓసారి ఫ్యాన్ వంక చూడండి. అమ్మా ఇది బేటా కంపెనీ వారి పౌడర్, మీరు అందంగా ఉన్నారు, ఇది రాసుకుంటే ఇంకా అందంగా ఉంటారు. చిచే అడుక్కునే వాళ్ళన్నా ఆలస్యంగా వస్తారు, నువ్వేంటా ఇక పొద్దున్న తగలబడ్డా? అది మేడం. ఒక్కసారి ఆ ట్యూబ్లైట్ ను చూడండి డాడ్. మొన్న ఎవడో నీలాగే సూటు బూటు వేసుకొని వచ్చి మాకు కొన్ని సోపులు పేరు చెప్పి మాకు సోప్ వేసి ఇల్లు నగలు దోచుకొని వెళ్ళాడు. నువ్వు అదే ముట్టానా? అది అక్కడ పరిస్థితి. మరి ఇక్కడ 3 అవర్స్ 30,000 పెట్టుబడి పోను, 10,000 లాభం. 10 లంగా దాచుకోవచ్చు, ప్రాబ్లం వస్తే ఖర్చు పెట్టచ్చు. పక్కగా ప్లాన్ చేస్తే బిలియనర్ కాకపోవచ్చు కానీ బిల్డింగ్ ఓనర్ అయిపోవచ్చు. ఇకపై మార్కెట్ లో మా రేట్ గురించి నువ్వు ఆలోచించనక్కర్లేదు, వాళ్ళు మమ్మల్ని కొనమేంటి, ఎంత రేట్ అయినా మేమే కొంటాం. చెల్లికి బావను కూడా MBA చదివి మీరు ఇలా? మీరు ఊరుకోండి, ఎంత చదువు చదివినా సంపాదించడానికేగా. ఎక్కడో ఉండి జాబ్ చేయడం కన్నా పక్కనే ఉండి బిజినెస్ చేయడం మంచిది కదా. అధికార పక్షం ప్రతిపక్షం ఏకమైన తర్వాత ఇంకా స్పీకర్ చేసేది ఏముంది, ఎట్టగొట్ట సావండి. ఇప్పటికి అర్థమైంది అన్నమాట. ఏంట్రా వడ్డీ తీసుకురమ్మంటే ఎడ్లను తీసుకొచ్చావు, దున్నపోతా.
అమ్మాయి గారు తోలగ రమ్మన్నారమ్మా. అమ్మాయిలా? ఎస్ మేమే. ఎవరి ఎడ్లు? రామిగాడివి. వడ్డీ అడిగితే ఇవ్వనన్నాడు, వడ్లు అడిగితే ఇవ్వనన్నాడు, అందుకే తెచ్చాం. ఇది పాపం కదమ్మా. ఇది పాపం కాదు, ఫైనాన్స్. అదే సిటీలో అయితే ముందే వస్తువులు తాకట్టు పెట్టుకుని వడ్డీ కట్టకపోతే వేలం వేస్తారు. కానీ మనం వడ్డీ కట్టకపోతే ఐటమ్ రికవరీ చేస్తాం, ఎందుకంటే ఇది మనపురం కాదు అమలాపురం. ఆవులు గేదెలైతే పాలిస్తాయి. ఉండని మమ్మీ, బోర్ కొట్టినప్పుడు ఆడుకుందాం, బరువైనప్పుడు అమ్ముకుందాం. షబాష్. ఇప్పుడు నా కూతుర్లు అనిపించుకున్నారు. అవునులే, మాయావతి కట్టుకున్నా ముద్రలు పట్టక మదర్ దర్శనం పడతారా? రే, ఆ ఎడ్లని తీసుకెళ్ళి దొడ్లో కట్టేయి. అలాగేనమ్మా. రండే. వీళ్ళు దుత్తలు పగలాలంటే ఒంగూరు గిత్తలాంటి అబ్బాయిలు రావాల్సిందే. ఇప్పుడు సాంగ్ అంటారేమో, నాకు డాన్స్ రాదు కదరా, ఆయన మేనేజ్ చేస్తలే. మాకు వచ్చి మరి చీరల సైలెంట్ గా వచ్చేద్దాం. నువ్వు టెంప్ట్ అయినా నేను టెంప్ట్ అయినా ఏంటి? సిటీకి వెళ్ళి స్లిమ్ అయ్యారు, స్ట్రగుల్ కూడా అయ్యాం. మీరు లేక మేము కూడా స్ట్రగుల్ అయ్యాం. దేనికో? మీరేంటి మాకు ఇష్టమని చెప్పినా ఫోర్స్ కొడుతున్నారేంట్రా? ఎప్పుడైనా మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా? చూసుకున్నా. నువ్వేమో స్కెలిటన్ కి షర్ట్ వేసినట్టున్నావు, నువ్వు తారడబ్బకి ప్యాంట్ వేసినట్టుగా ఉన్నావు. నీకు అలా కనిపించానా? మీ అందరు నచ్చి కాదురా, మీ మంచి మనసు చూసి లవ్ చేశాం. మీరు సిటీకి వెళ్ళక ముందే లవ్ ప్రపోజ్ చేశాం, మీరేమో ఇంకా అక్సెప్ట్ చేయలేదు. సర్లే, ముందు మమ్మల్ని సెటిల్ అవ్వనివ్వండి, ఆ తర్వాత లవ్ గురించి ఆలోచించొచ్చు. అసలు ఎందుకు పిలిచారు చెప్పండి? ఇంతకీ మీ బిజినెస్ అవుట్డోరేనా, ఇండోర్ లో కూడా చేస్తారా? చూడు, నీకు ఓపిక, కొనడానికి డబ్బులు ఉండాలి, కానీ ఏ డోర్ అయినా ఓకే. లేటెస్ట్ వి ఉన్నాయా? లేటెస్ట్ వి ఉన్నాయి, మీ టేస్ట్ వి ఉన్నాయి. అయితే లాట్ చూపించకుండా లేట్ చేస్తారే, రండి. ఏంటి ఏకే పీకే బ్రదర్స్, మీ బిజినెస్ ట్రిక్స్ తో అమలాపురం మొత్తం దోచేస్తున్నారట? వడ్డీలకిచ్చి మీరు దోచట్లా? ఏదో సరదాగా అన్నారు లేవో, చిర్రెత్తిపోకుండా చీరలు చూపించు. మేము వచ్చింది అందుకేగా, చూసుకో. ఇది పారిస్ పట్టు చీర, అంచు మందంగా ఉంటుంది, కట్టుకుంటే అందంగా ఉంటాం. ఇది బ్యాంకాక్ బెనారస్ చీర, చూసే వాళ్ళకి హైగా ఉంటుంది, కట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఇది తైవాన్ తలుకు చీర, పబ్లిక్ లో పాష్ గా ఉంటుంది, ఫంక్షన్ కి క్లాస్ గా ఉంటుంది. ఇది చాలా లేటెస్ట్. ఈ చీర కట్టుకుంటే డీసెంట్ గా ఉంటుంది, కొంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది. చాయిస్ మీదే. ఇది ఫారిన్ ఫ్రాక్, మేడ్ ఇన్ మలేషియా, వేసుకుంటే మీరే మిస్సెస్ ఆసియా. సైజ్ కాస్త తగ్గినట్టే, వేసుకుంటే ఏజ్ కూడా తగ్గుతుంది. అవును మమ్మీ, నువ్వు వేసుకుంటే మలేషియా మహాలక్ష్మిలో ఉంటావు. ట్రై చేయి మమ్మీ. ఇది నాకు బాగా సూట్ అవుతుంది పీకే, ఇది నాకు బాగా సూట్ అవుతుంది. ఎవరికి సరిపోదో కరెక్ట్ చూసుకోండి. అంతే, చూసుకున్నాం గానీ కట్టుకునేది ఎలా? సెలెక్ట్ చేస్తే సరిపోదు, సెట్ చేసుకునే టాలెంట్ ఉండాలి. అంత టాలెంట్ ఉంటే కట్టి చూపించొచ్చు కదా. వాడికి విప్పడం తప్ప కట్టడం రాదు. అదే మూట. మూట. హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? నేను కట్టమంది చీర, తాళి కాదు. రే, కట్టుకోబోయే వాళ్ళు చీర కట్టడానికి సిగ్గుపడతారేంటి? కట్టు కట్టు. సంతోషం కలరెన్నో కంటూ ఉంటా ఏమిటను.
చూపించేదో పట్టినట్టు నిన్నే చుట్టుకుంటా. నువ్వే నాకు దిక్కంటూ నేను నీ గట్టా చెప్పమంటా. నువ్వు వచ్చేటప్పుడు ఉండే ఆనందం, వెళ్ళేటప్పుడు ఉండదు ఎందుకను. కదిలే ఊసులు నీ కోసమే, నాలో మెదిలే ఊహలు నీ కోసమే. నా ఆకలి దప్పిక తీర్చే ఔషధమే నీ ప్రేమ. నా ఆశల పల్లకి ఎల్లలు దాటిస్తుంది ప్రేమ. మనసుకు నీనంబే సుధా పరిమళం నా తనువుకు. నా ప్రేమకు పచ్చని జీవం పోసిన దేవత నీవు. నా కన్నుల గూటికి కమ్మని కాంతుల కొలువైనావు. బంధమై పరిమళ గంధమై చంద్రమై నీ సురభిల సంద్రమై. సంతోషం కలలెన్నో కంటూ ఉంటాయేమిటను. మాటలే రాని మౌనినవుతా, అర్థమే కాదు ఎందుకంటా. ఈ లోకం మరచిపిచ్చేదో పట్టినట్టు నిన్నే చుట్టుకుంటా. నువ్వే నాకు దిక్కంటూ నేను నీ గట్టా చెప్పమంటా. ఈ రంగా లంగాతో బిజీగా ఉన్నాడు. హూ ఆర్ యూ? బాబాయ్ గురుగారు మీరేనే, మీరేంటనే స్టైల్ గా స్ట్రీట్ లో సేలమ్మక ఈ సాగరేకి వచ్చారు ఏంటనే? ఏం చెప్పను రా, నా బతికే ఓ సాగరేవ్ అయిపోయింది. ఏమండే ఏమండీ అంటే ఏడవడం తప్ప ఏమీ లేదురా. బిజినెస్ డల్ అయిపోయింది, కలెక్షన్ మిల్ అయిపోయింది. కొంప తీసి ఆడవాళ్ళు చీరలు కొట్టుకోవడం మానేసారంటే? వాళ్ళు కట్టుకుంటున్నారు రా, నా దగ్గర కొంటూ మానేశారు. ఎందుకేనండి? ఇప్పుడు ఆ ఏకే రావు గడు పీకే రావు గడు ఉన్నారు కదా, ఫారిన్ నుంచి తెచ్చిన చీరలను అమ్ముతున్నారు. కొందరు ఎగబడి కొనేస్తున్నారు, కొందరు ఎదురెళ్ళు కొనేస్తున్నారు. దీనికి మీరు ఎంత ఫీల్ అయిపోతారు? ఎందుకు మీరు కూడా ఏదైనా కొత్తగా ఆలోచించబోరా? అదే నువ్వే చెంచాలి. ఏం లేదు, ఆ యదవులు ఇద్దరు అమ్మిన చీరలు ఉతకడానికి నీ దగ్గరికి వస్తాయి కదా, వాటికి చిల్లులు పెట్టి బొక్కలు పెట్టి అనుకో, వాళ్ళ బిజినెస్ డల్ అయిపోద్ది, నా బిజినెస్ రేజ్ అయిపోతుంది. ఓకేనా? వాటిలో అందరూ పువ్వుల్లో పెట్టేస్తారు, నేను పుల్లలో పెట్టేస్తున్నాను. ఇది ఆఫే కదా గురుగారు? ఫస్ట్ హాఫ్ కదా, ఆఫ్ ఇచ్చాను, సెకండ్ హాఫ్ లో ఇంకా ఆఫ్ ఇస్తాను. ఏమను గురుగారు, నాకు వచ్చిన డౌట్ అండి, కొంప తీసినా బతుకు సాగరేవ్ అయిపోదు కదండి. ఇప్పుడు నీ బతుకు సాగరేవ్ కదా? అలా అని కాదు, నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో నీ పేరు మీద ఓ బార్ కట్టిస్తాను. సున్ను ఎక్కువైతే పొక్కుద్ది. బట్లక్కయ్యా. ఏ ఏకే రావు పీకే రావు ఇలా రండి. వెల్కమ్ వెల్కమ్, నా పేరు కాంత. పేరు బాగుందండి.
ఏం బాబు బట్టలు వదిలిన విక్రమార్కులు లాగా పొద్దున్నే ట్రాలీ ఎక్కేశారు. చేయాలంటే ఇట్లా డే అంతా కష్టపడాలి. మేము నైట్ కూడా కష్టపడాలి. నైట్ అంటున్నారు, కొంప తీసి కాల్ సెంటర్ లో పనే? లేదండి, సెంటర్ లో నిలబడి కాల్ చేస్తుంటాం. సర్లే గాని మీ దగ్గర ఉన్న చీరలు కడితే బొమ్మలు కూడా సమంతలాగా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. కొంచెం మాకు కూడా చూపించకూడదు? క్లారిటీగా విప్పి చూపిస్తాం. మూటలు చూస్తుంటే నాకు మాటలు రావటం లేదు. మూటలే కాదు, లోపల సరికి అదిరిపోదు. అదిరిపోతే పర్లేదు, పాపలు బెదరకుండా చూసుకోండి. అంటే బట్టలు మీకు కదా, రిటర్న్ అనాలకి రివ్యూలు తప్ప ప్రివ్యూలు ఉండవు. అమ్మా, అరుంధతి, చార్లత, పంచాక్షరి ఇలా రండి అమ్మా. డ్రైవర్లు ఇద్దరే కదా, ఎన్ని కార్లు పిలిచావెంటక్క? వీళ్ళు డ్రైవర్లు కాదు, డ్రెస్సులు తీసుకోండి. సినిమా పేర్లు పెట్టారంటే పేర్లు ఎందుకు, పని చేసుకోండి. అలాగే అలాగే, ఇంక మూసేరా, బాగానే తీసుకున్నారు. ఇక మా బిల్ ఇస్తారా? బిల్ ఎందుకు, థ్రిల్ ఇస్తాం. అంటే మా డబ్బులన్నీ వాల్ కేసిన వైట్ వాషేనా? అవును, ఇక్కడ ఇన్కమింగ్ ఏ గానీ అవుట్ గోయింగ్ ఉండదు. ఇదిగో మీరు మా మనీ పోతే పోలీసులు ఫోన్ చేస్తాం. పోలీసులా? కాల్ బొక్క, వాడు కూడా మా కస్టమర్స్. అయితే మేము మీడియాకు ఫోన్ చేస్తాం. నాన్న, రామ్ లక్ష్మణ్, పీటర్ హేర్, స్టంట్ శివ ఇలా రండి. నాన్న, ఫైట్ అమ్ముకుని బతికే వాళ్ళం. మాకు ఫైట్లు ఎందుకండి, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. క్లైమాక్స్ లో ఉండగా పవర్ కట్ల దాపరించారు కదరా, మీ అరుపులకు నా మూడంతా పోయింది. ఇదిగో ఇదిగో మీ డబ్బు, తీసుకోండి తీసుకోండి, చావండి. క్షమించండి అక్కయ్యో, వీళ్ళ మూటల్లో తప్ప వీళ్ళు ఒంట్లో సరుకులేదు. నేను సైతం బట్టలు తుకుతూ సాకి రేవుకు ఆహుతయ్యాను. ఈ రంగ గంగలో ముంచి లంగా ఉతికాడే, ఆ రంగే మారుద్దే, ఆ రంగే మారుద్దే. ఈ రంగ చీర్చుకొట్టి చీరే ఉతికాడే, చేట ఉద్దే చిరిగి, చేట ఉద్దే చిరిగి, చేట ఉద్దే. అయిపోయింది, ఇట్స్ గాన్. ఇది ఏకేరో పీకేరో ఇల్లే, కృష్ణాగడి ఇల్లు అటు పైపే. ఇదేంట్రా, ముత్తైదు అంతా మొక్క ముడగా వచ్చారు, తేడా ఏమైనా జరిగిందా? అవునూరు గారు, ఆ బట్టలు కూడా మన మమ్మీ ఎలాగోలా కవర్ చేయాలి. హాయ్ లేడీస్, వరద బాధల్లో ఇలా వచ్చారండి, మీకు ఏమన్నా కావాలా? న్యాయం కావాలి. సామూహిక న్యాయమా? సరుక్కి న్యాయం కావాలి. ఇదేంటి, చీరకు చిల్లు పడింది? చీరకు చిల్లు పడడం కాదురా యదవా, చీర చిరిగింది. చూడమ్మా, పాలన్నాక విరిగిపోవడం, చీరన్నాక చిరిగిపోవడం కామన్. కామన్ అవుద్దురా, నా కూతురు శోభనం రాత్రి కట్టుకున్న చీర చూడు తెల్లారేపటికి ఎలా చిరిగిందో. మీ అల్లుడు ఆవేశపడితే నన్నేం చేయమంటావు అమ్మా? ఇదేంటి లాగు, ఇదేంటి లంగా, లాగుతికితే లంగా, లంగా ఉతికితే లాగయ్యాయి, ఎలా? ఈ మాత్రం దానికి మీరంతా లగెత్తుకు రావాలా? అమ్మా, నీ లాగు అతనికి ఇచ్చే, అతని లంగా నువ్వు తీసుకో, సింపుల్. దీన్ని ఎక్స్చేంజ్ ఆఫర్ అంటారు. ఇదే నాకు తట్టలేదు. నువ్వు అసలు వ్యాపారం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా? అసలు మోసం చేయకుండా వ్యాపారం ఉండదా? ఎరా, ఓహో అలాగా, అయితే నీ ఇన్స్టాల్మెంట్ కట్టాం. అంటే మొత్తం పేమెంట్ ఇచ్చేస్తారా? ఊరుకుండు గురుగారు, కామెడీ చేస్తే మన కాస్ట్యూమ్ సైజ్ తిరిగేలాగున్నాయి. అంతేనంట. అమ్మా, నీ చీరి ఒంటి మీద కాదు, చేతి మీద చీర ఇక్కడ. ఏమండి మీ లంగాల చీరలు ఇందులో వేయండి. ఎలాండి అమ్మా, మీకు న్యాయం చేస్తాను, ఎలాండి. సారొస్తారొస్తారు, ఆల్రెడీ వచ్చాను రా, దావత్ కూడా ఇస్తాను. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంట్రా? వాళ్ళు అమ్మిన బట్టలకు బొక్కలేడరా అంటే నేను అమ్మిన బట్టలు బొక్కలేడతావా? ఏమండే, మీరు 5,000 ఇచ్చి ఆ చూపించి చీఫ్ లెక్కర్ ఇచ్చారు, మరి ఆ ఏకేపీకే రావులు 10,000 ఇచ్చి మానేసి కష్టపడి పని చేసుకుని పైకి వస్తారు. కష్టపడి పని చేస్తే పైసలు రావురా, నొప్పు నొప్పు. అందుకే అన్నారు చింపకర చిరిగేవారు. అమ్మ గడుపు కాల ఆకులాగేవాడికి మూతలాగేవాడు చూడండి. ఇదే పెళ్ళైన దగ్గర నుంచి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు, ఒక్కసారి అమ్మాయిని చూపించండి బావగారు. లేచిపోయిన దాన్ని నేనెక్కడ చూపెట్టను బావగారు. మా అమ్మాయి నిప్పండి. ఆహా, అందుకే కాబోలు, మా కొంప తగలెట్టిపోయింది. ఇంతకు ముందు లేచిపోయిన వాళ్ళిద్దరు కనీసం లెటర్ ముక్కైనా రాసి పెట్టిపోయారమ్మా, కానీ నీ కూతురు ఏ ముక్క లేకుండా జంప్ అయిపోయింది. మా అమ్మాయి పరాయి మగాడిని కన్నెత్తినే చూడదండి. అందుకే మా కళ్ళు కప్పి పారిపోయింది. పోనీ బావగారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే? కంప్లైంట్ ఇవ్వడానికి మీ అమ్మాయి తప్పిపోలేదయ్యా, లేచిపోయింది.
అక్కడ ఇక్కడ రచ్చ చేసిన పరువు రచ్చ బండకేడ్వద్దు. పొరపాటున కంప్లైంట్ చేశారనుకో, మీ అమ్మాయి ప్రాణాలతో పాటు మీ ఇద్దరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. చూడు చెల్లెమ్మ, ఈ ఏడుపు ఏదో గుళ్ళో ఏడిస్తే మోక్షమైనా దక్కుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళండి బావగారు. ఏంటే అంతలా గింజుకుంటున్నారు? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది సంసారం చేయడానికి కాదే, దావుద్ బాయ్ కమ్మేయడం కోసం. గమ్మున పడి ఉండండి, చంపేస్తా లేకపోతే. నానా, దావుద్ బాయ్ ఫోన్ చేశాడు, ఇంకొకరిని రెడీ చేసి తొందరగా పంపించమన్నాడు. బాయ్ చాలా కోపంగా ఉన్నాడు నాన్న. ఉంటాడు ఉంటాడు, ఆయన గేవరా బాబు, ఏమైనా అంటాడు. ఆడపిల్లడని కోడి పిల్లడు అనుకున్నాడా లెటుకుని పట్టుకొచ్చేయడానికి? పైగా ఫ్రెష్ పిజులు కావాలంటాడు. ఈ రోజుల్లో ఎక్కడుంటాయి పబ్బులని, చాటింగ్లని, డేటింగ్లని, పెళ్లికి ముందే అన్ని రాని చేస్తున్నారు. అలాంటి వాళ్ళు నూటి కోడి ఎవరో ఒక్కరు ఉంటారు. చూద్దాం చూద్దాం. మళ్ళీ దావుదరు కాదంటే మనకు ఫుడ్ లేదురా బాబు. విన్నావా మీడియేటర్? అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి. అలాగే ఉన్నదండి, అమలాపురంలో ఏకే రావు పీకే రావుల ముద్దల చెల్లెలు. పేరు స్వాతి, అమ్మాయి స్వాతి కిరణం. అందం స్వాతి ముత్యం, క్యారెక్టర్ ఆణి ముత్యం. ఇంకే ఆ ముత్యాన్ని ఖాయం చేయండి. చేద్దాం చేద్దాం, కాకపోతే పెద్ద అబ్బాయికి పెళ్లిళ్ళు అయిపోయి అని మండలం అంతా తెలిసిపోయింది. అంచేత చిన్నబ్బాయికి అయితే ఓకే. ఎవరికైతే ఏమిలేండి అయ్యా, ప్రింటే ఏది ఇక్కడైనా చదివేది అక్కడ కదా. స్వాతి అంటే వీక్లీ కాదు, డైలీ రోజు వాడేదగా. ఇతను పీపీ అంటే పాలసీ పరమేష్. వృత్తి జీవిత బీమా, అదే తన జీవితానికి ధీమా. పాలు తాగే పసిపిల్లల నుండి పాడెక్కే ముసలాళ్ల వరకు పాలసీ చేయించడం ఇతనికి విస్కీతో పెట్టిన విద్య. ఇతను హైట్ తక్కువైనా ఆడియన్స్ లో వెయిట్ ఎక్కువ. షూస్ ఎక్కడే? టేబుల్ కింద. సూట్ కేస్ ఎక్కడే? మంచం మీద. మరి నువ్వెక్కడే, మంచం కింద ఉన్నావా? అబ్బా, నేను ఇక్కడే ఉన్నానండి. మీకు బాగా ఎక్కువైంది. నాకేం తక్కువ? పాలసీ పరమేష్ గ్లామర్ లో కింగ్, రొమాన్స్ లో ర్యాకింగ్. ఇచ్చేయి. ఏంటి ఇచ్చేది? కిస్. అదొక్కటే తక్కువ, అందుకే అడుగుతున్నా భర్తగా, అది నా హక్కు. అయితే వెళ్ళి గిన్నెలు తోమండి. అది పని మనిషి డ్యూటీ, అందుకే మిమ్మల్ని చేయమంటున్నాను. నాకు పెళ్ళైంది. ఏంటండి మీది డొక్కు స్కూటర్ అని ఊరందరికి తెలియాలా? ఇది డొక్కు స్కూటర్ కదే, లక్ స్కూటర్. మరి ఏంటి ఆ సౌండ్? ఆగు, ఇదిగా ఈ సైలెన్సర్ పెడతాను, సౌండ్ సడన్ గా ఆగిపో. ఇప్పుడు చూడు. బాయ్ బాయ్ సిస్టర్ ఇండియా. ఈ రోజు బిజినెస్ అదిరిపోయేలాగా ఆర్తివు. అలాగే. ఏకే రావు, పీకే రావు. అన్నయ్యకి హారతిద్దామంటే అమ్మాయిలు వచ్చారేంటి? మీరెవరండి? ఏంటి వదినలు వస్తే హారతి ఇవ్వకుండా ఆరా తీస్తున్నావు? వదినలా? మీ ఇంట్లో కుడి కలిపెడితే కోడళ్ళం, మీ అన్నలకి ఎడం వైపు నిలబడితే భార్యలం. అమ్మా నాన్న, మీ కోడళ్ళు వచ్చారు. హాయ్. ఎవరు కావాలమ్మా? మీ అబ్బాయిలు కావాలి. బట్టల కోసమా? కాదు, వాళ్ళు మా దగ్గర దొంగతనం చేశారు. మా అబ్బాయిలు దొంగతనం చేశారా? నేను నమ్మను. అవును, మీ అబ్బాయిలు మా మనసుల్ని దొంగతనం చేశారు. ఏంటి, మీ మనసులు దొంగతనం చేశారా? మనీ ఏమోనని టెన్షన్ పడిపోయాను. అత్తయ్య, మావయ్య, మరదల క్రికెట్ ఆడడానికి వచ్చి బాల్ దాయటం ఎందుకు? డైరెక్ట్ గా మర్రకు వచ్చేస్తాం. సైట్ కొట్టడం, లైన్ వేయడం, ట్రాక్ లో పెట్టుకోవడం, చివరికి పేరెంట్స్ నొప్పించడం, ఇదంతా ప్రాసెస్ కి చాలా టైం పడుతుంది. అన్నాళ్ళు వేచడం మా వల్ల కాదు. ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్, క్షణాల్లో డిసైడ్ అవ్వాలి, నిమిషాల్లో ఫినిష్ చేయాలి. అందుకే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మేము ఫిక్స్ అయ్యాం. మీరు మా పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళ వీళ్ళేంది ఇక్కడ? అంటే వీళ్ళు మీకు ముందే తెలుసా? ఇంటికి పిలిచి బట్టలు కొనుక్కున్నారు. ఇంటికి వచ్చి సరుకు చూపించమంటే సరసలాడారా? అది కాకుండా. చాలు చాలు, అర్థమైంది. చూడండి అమ్మా, మీ ధైర్యం మాకు నచ్చింది.
మీరే మా ఇంటికి కాబోయే కోడళ్ళు. వాళ్ళు ఫీల్ అయితేనో, మీరు ఫిక్స్ అయితేనో వీళ్ళు ఇంటి కోడలు అవరు. వీళ్ళని మేము కట్టుకుంటూ అవుతారు. మేము ఓకే అంటున్నాం, వాళ్ళని చేసుకోవాల్సిందే. వదిన్లే డేరెండాష్, నాకు ఓకే. మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. అమ్మే రే, కలిసి వచ్చే కాలం వస్తే ఇలా కన్విన్స్ చేసే కోడళ్ళు వస్తారా? ప్రొసీడ్. మీరు ఒకసారి లోపలికి రండి, విప్పి మాట్లాడాలి. విప్ప ఏంటి? మనసు. అమ్మ బాబా, లంగాలు లుంగీలు మా దగ్గర ఉన్నాయి, లంగాలు లుంగీలు మా దగ్గర ఉన్నాయి, చెడ్డీలు మిడ్డీలు మా దగ్గర ఉన్నాయి, చెడ్డీలు మిడ్డీలు మా దగ్గర ఉన్నాయి, చీరలు జాకెట్లు మా దగ్గర ఉన్నాయి, చీరలు జాకెట్లు మా దగ్గర ఉన్నాయి. అక్క అక్క, ఈరోజు ఈరోజు నువ్వు టాలెంట్ పోసుకొని పోసుకొని మేమిచ్చిన చీర రవిక కట్టుకొని కట్టుకొని బావ ముందు పాల గ్లాస్ పట్టుకొని అలా నాలుగు అడుగులు ముందుకేస్తే చేస్తే బావ పడుకున్నాడు లేచి పడుకున్నాడు లేచి ఈ రోజు జాబుకు రిజైన్ చేసి అక్క, ఈ రోజు పగలు రేపు రాత్రి ఎల్లుండి మధ్యాహ్నం కూడా నిన్ను పడుకొని అక్క. ఇదిగో ఏకే బాబు బీకే బాబు, కొత్తగా సరుకొచ్చింది. మాది ఎప్పుడు ఫ్రెష్ే. మీ దగ్గర ఫ్రెష్ గా సరుకుంది, నా దగ్గర ఫ్రీగా టైం ఉంది. లోపలికి వచ్చి ఓపెన్ చేస్తే నచ్చితే మీకు వర్కౌట్ అవుతుంది. అంకుల్ కు సాలరీ వచ్చిందా? అంకుల్ సాలరీ వచ్చింది, ఆంటీ శారదా పుట్టింది. చూపిస్తా, ఇది తేడా బేరం కాదు కదా. అందరూ ఊరు చివర కాంతమ్మలా ఉండరా? ఇదిగోండి, ఇది వాషింగ్టన్ వర్క్ సారీ, ఇది సింగపూర్ సిఫారసు సారీ. చూడండి బాబు, మీ చీరలు కట్టుకుంటే అదిరిపోతాయి. ఆ కృష్ణాగాడి చీరలేమో ముట్టుకుంటేనే చిరిగిపోతాయి. చూడండి, మీరే చూడండి. చెప్పండి అయ్యా, మీరు ఈవిడ ఇంటికి వెళ్ళారు కదా? వెళ్ళాం. మీరు ఈవిడ ఒంటి మీద బట్టలు చింపారు కదా? చింపాం. అంటే రేప్ చేశారన్నమాట. మేము ఆవిడ రేప్ చేయలేదు. ఆవిడ చింపంటే బట్టలు చింపాం. ఏమండి, ఏ భారతీయ స్త్రీ అయినా భర్త బట్టలు చింపితేనే ఒప్పుకోదే, అలాంటిది పరాయి మగవాడు బట్టలు చింపితే ఒప్పుకోడదా? ఈ అబద్ధాల కోరలు ఊరి నుంచి వెళ్ళవలసిందే. ఈ రేపేషన్ ఇప్పుడు ఎవరు తీయాలి? ఆగండి ఆగండి, పాపుల్ని శిక్షించడానికి పైన దేవుడు ఉన్నాడు, ఈ కామాంధులను శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చేయాల్సింది పోలీసులకు కాదు, డాక్టర్కి. ఇక్కడ జరగాల్సింది రోగ నిర్ధారణ కాదు, నేర నిర్ధారణ. డాక్టర్ని పిలవమన్నది అందుకే. రేప్ జరిగిందా లేదా అనేది డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. వీళ్ళ క్యారెక్టర్ల మీద మీకు అంత కాన్ఫిడెన్సా? వీళ్ళని ముట్టుకోపోతేనే మడి కట్టినోళ్ళలాగా దూరం వెళ్తారు. దాన్ని పట్టుకున్నారంటే మేం నమ్ముతామా? అయినా అదేమన్నా మాకన్నా అందగత్తా? ఆ అవును, డిఎన్ఏ తో పాటు హెచ్ఐవి బ్లడ్ టెస్ట్లన్నీ చేయించాలి. టెస్ట్ మ్యాచ్ అన్నట్టు అన్ని టెస్ట్లు చేస్తే ఈవిడ తట్టుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, ఎల్వమ్మా అసలు నువ్వే ఏకే పీకే గాడి మీద మనసు పడి ఉంటావు, వాళ్ళు రమ్మంటే రాను అంటారు. అదేంటండి, మీరే కదా నోర్మే. ఇప్పుడు పోలీసులు వచ్చారంటే నిన్నే పట్టేస్తాను. దొంగ సచ్చినోడా, అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. సర్పంచ్ నువ్వా నేనా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఏమండి, సర్పంచ్ ఎవరన్నది కాదు ముఖ్యం, పొల్యూషన్ ముఖ్యం. పొల్యూషన్ కాదు, సొల్యూషన్. అక్కడికి ఏం చెప్పిన అర్థం అవదు. మనమే చేసామని తెలుస్తుంది. పదండి. అవునా, వచ్చే సెవెంతి. అవంతి, మమ్మల్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ మాకు కాదు, పరాయి వాళ్ళకి చెప్పాలి, మీరు కట్టుకుపోయేవాళ్ళు. ఆ ఆంటీని ఏం చేయలేదని మీకెలా తెలుసు? బెంచ్ కార్ లాంటి మమ్మల్నే మీరు పట్టించుకోవట్లేదు. అలాంటిది అంబాసిడర్ కార్ ఎక్కారంటే మేము ఎలా నమ్ముతాం? థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. రే, ఏమండి స్నానానికి వేణీలు పెట్టమంటారా? మందులోకి కూల్ వాటర్ పెట్టి. ఏమి, నేను నీకు అంటుతాం అలా? పని మనిషి పనులు నేను చేయాలా? భర్త అంటే భయం లేకుండా పోయిందే నీకు? ఏంటి అలా చూస్తున్నావు? మగాడన్నాక తాగుతాడు, మొగుడన్నాక పేల్తాడు, భార్య అన్నాక భరించాలి. ఎవరి గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఏంటి ఎక్స్ట్రా ఎక్కువైనా నీకు? అయ్యో అది కాదండి, ఇలా తాగితే మీ లివర్కి ఏమవుతుందోనని. కొట్టు చూడు,
సౌండ్ ఎలా ఉంది? విశాఖ ఉక్కు ఇలా కాదు, ఎలా తాగినా సరే నా లివర్ మీద కవర్ కూడా ఏమవుదు. అయినా నేను ఏమన్నా రోజు తాగుతానా? ఏదో తోచినప్పుడు తాగుతాను. అఫ్కోర్స్ తాకపోతే ఏం తోచదు అనుకో. ఎప్పుడైనా జాబ్లో రిస్క్ వస్తే విస్కీ తాగుతా, బాధ వస్తే బ్రాండీ వేస్తా, ఫైన్గా ఉంటే వైన్ కొడతా, బోర్ కొడితే బీర్ కొడతా, ఏది దొరక్కపోతే నిన్ను కొడతా. అది సర్లేండి, ఇది ఎప్పుడు కొడతారు? పిచ్చిదానా, అది రమ్ము. ఆర్ అంటే రెగ్యులర్, యు అంటే యూజ్డ్, ఎం అంటే మెడిసిన్. రెగ్యులర్ యూజ్డ్ మెడిసిన్. అదేంటండి అంత బాధగా తాగుతున్నారు? బాధగా కాదే, చేదుగా తాగుతున్నాను. కస్టమర్స్ బాధ భరించలేక ప్రశాంతంగా నిద్రపోవడానికి చేదు తాగుతున్నాను. అయ్యో నాకు అర్థమైందండి, ఉండండి మీకు మందులకు మంచిగా తీసుకొస్తాను. తీసుకురావే, ఒక్క నిమిషం. పర్లేదు తీసుకురా. నిజం నమ్మేసింది పిచ్చి ఉండవు. అబ్బా ఏ మనిషి ఏంటో, పగలు గుర్రుగా ఉండి ఇబ్బంది పెడతాడు, రాత్రి గుర్రక పెట్టి ఇబ్బంది పెడతాడు. ఈ సైలెన్సర్ పెడతాను, సౌండ్ సడన్ గా ఆగిపోదు. ఐడియా. చెల్లెలంటే పంచ ప్రాణాలు, చెల్లెలికి అన్నలంటే ఆరో ప్రాణం. ఇంకెందుకు ఆలస్యం? అబ్బాయికి అమ్మాయి ఓకే, అమ్మాయికి అబ్బాయి ఓకే, ఇక ఇచ్చిపుచ్చుకోవడాల గురించి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. ఫ్రాంక్గా మాట్లాడుకున్నా, ఫ్యాన్ కింద మాట్లాడుకున్నా, మా అందరిది ఒకటే మాట. డాడీ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. విన్నారుగా చిన్నపిల్ల కదండి. అయ్యా ఇక ఫార్మాలిటీస్ మాట్లాడుకోండి. ఏదో మీ స్తోమతకు తగినంత కాకపోయినా మా చెల్లెలి సంతోషం కోసం ఓ 10 లక్షలు కట్నం. పెళ్లిలో ఏ లోటు రానికుండా చూసుకుంటాం. చూడబ్బాయ్ మీరెంత ఇచ్చిన సంతోషం నాయనా, ఎలాగూ మీ అమ్మాయి 1 కోటి రూపాయలు చేస్తుంది కదా. కోటేంది? కోటి అంటే ఆ 1 కోటి రూపాయలు విలువ చేస్తుంది మీ చెల్లెలు అని అర్థం. మరికే శుభమస్తు, వచ్చే నెల 20వ తేదీ దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి ఖాయం చేయండి. ఆ రోజైతే దుబాయ్ పంపించడానికి కూడా బాగుంటుంది. దుబాయ్ ఏంది? దుబాయ్ అంటే హనీమూన్ కి దుబాయ్ వెళితే బాగుంటుంది అని వీడి అర్థం. బావగారని సగం సగమే మాట్లాడతారనమాట. శుభశేఖరం అయ్యా, ఉభయలు కూడా తాంబూలాలు మార్చుకోండి. అలాగే ఇదిగో చూడండి, ఇది పెళ్లి కుమార్తె తండ్రికి మీ చేతులతో ఇవ్వండి. తీసుకో బాబు. ఇది పెళ్లి కుమారుడు తండ్రికి మీ చేతులతో ఇవ్వండి. ఇదిగోండి బాబు, ఇవ్వండి ఇవ్వండి. వేగం వరదంత తడిమేసే మగడా తనువంత నా వయసుకు వేగం వరదంత తడిమేసే
నన్ను పీపీ అని పిలిచిన వీపీ ఎవడరా? నా పేరు పరమేష్. ఓన్లీ పి, నో ఎక్స్ట్రా పి. పీ నా వృత్తి పేరు, ఇంటి పేరు కాదు. వృత్తి పేరునే ఇంటి పేరు చేసి సరదాగా పిలుస్తున్నాడు లేవయ్యా. సరదాగా ఉండి నీ ఇంటి పేరు సరసాలు ఆడుకో, నా ఇంటి పేరు మార్చుకో. మరి గొర్రెల సంత ఏంటి? ఇవి సంత గొర్రెలు కాదు, నా సొంత గొర్రెలు. అయితే ఏంటి? వీటికి పాలసీ చేస్తారని. గొర్రెలకు పాలసీ చేసే బకరగాళ్ళ కనబడుతున్నాను నేను. ఏం ప్రయాణించే వాహనాలకు, ప్రాణం లేని ఇళ్లకు, వస్తువులకు పాలసీ చేస్తుండగా తప్పులేంది? నా గొర్రెలకు పాలసీ చేస్తే ఏంటి తప్పు? రూల్స్ ఒప్పుకో. రూల్స్ రూల్స్ రూల్స్. వీటి మాంసంతో బిర్యానీ చేసుకుంటే నో రూల్స్. వీటి కాళ్ళతో పాయ చేసుకుంటే నో రూల్స్. వీటి పాలు పిండి తాగితే నో రూల్స్. కానీ వీటికి పాలసీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం రూల్స్ గుర్తుకొస్తాయే. నిజమేనండి, మనకి కమిషన్ ఎంత వస్తుందని చూసుకోవాలి, కానీ కస్టమర్ ఎవరైతే మనకి ఎందుకండి? అవును, కరెక్టే. ఫోటోలు తీసుకొచ్చావా? ఇదిగో కెమెరా తెచ్చాను, మీరే ఫోటోలు తీయండి. నేను ఫోటోలు తీయాలా? లేకపోతే చోటకి నాయుడు వస్తాడా? ఇదేంటి ఇది పడుకునుంది? దాని పేరు దీపిక పడుకునే. అంటే ఎప్పుడు పడుకునే ఉంటుందా? ఎయిడ్స్ వచ్చినప్పటి నుంచి. దాన్ని తీసుకోండి. దాని పేరు కత్తిరినాకేంటి? హార్ట్ ప్రాబ్లమ్. మరి బైపాస్ చేయించేపోయావా? బైపాస్ దాటించి మటన్ కొట్టు మస్తాన్ గడికి అమ్మడం తప్ప నేను చేయగలిగేది ఏముంది? అలాగా, సరే. దీనికి ఏంట్రా కడుపు ఉబ్బింది? ఆ మధ్యన లవర్ చెప్పింది అని సిక్స్ ప్యాక్ ట్రై చేసింది, అది కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయింది. దాన్ని తీసుకోండి. దాని పేరు ఐశ్వర్యరాయి. దాని పేరులో ఉండే ఐశ్వర్యం జీవితంలో లేదు. ఎందుకంటే పక్క గ్రూప్ లో ఉండే పోతు సల్మాన్ ని లవ్ చేసింది, దాన్ని బోనాల పండుగ బలిచ్చారు. లవ్వర్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా తాగి తాగి గాల్ బ్లడర్ లో స్టోన్స్ ఫార్మ్ అయిపోయి. ఇదేంట్రా నన్ను ఉరిమిరిమిచొస్తుంది? అది సేమగోర్రె. దాని పేరు అమరసింహ. ఆ మధ్యన మటన్ కొట్టు షరీఫ్ గాడు దీన్ని వేసిపోతే ఇదే నేసింది. ఇది ఫ్యాషనిస్ట్ గా ఇప్పుడు మారింది. ఆ మధ్యన ఫ్యాక్షన్ సినిమా పోస్టర్లు ఎక్కువగా తిని ఇలా మారిపోయింది. ఇదేంట్రా నన్ను చూసి కనుగొడుతున్నాయి? అది మిమ్మల్ని చూసి కనుగొట్టలేదే, మీ ఆవిని చూసి. ఆ మధ్యన డర్టీ పిక్చర్ సినిమా చూసింది, అప్పటి నుంచి అన్ని డర్టీ హ్యాబిట్స్ వచ్చాయి. సరే గాని నువ్వు నిశ్చింతగా ఉండు, నేను ఫాస్ట్ చేస్తాను, నువ్వు సైన్ చేయి. అలాగే అలాగే. అమ్మా, అమ్ముకుంటే బతికున్నప్పుడే డబ్బులు వస్తాయి, పాలసీని నమ్ముకుంటే చచ్చిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి. కరెక్ట్ గా చెప్పావన్నా. సరే గాని ఈ మేకలకి గొర్రెలకి డర్టీ సినిమాలు చూపించకండి. నేనేది చూపిస్తాను? ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. అలాగే, ఇది పడుకోమా. ఇంగ్లీష్ కూడా చదువుకున్నావు కదా, పెట్టు. ఓకే ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు. అలాగే అలాగే, వస్తానమ్మా. డర్టీ సినిమాలు చూపించుకో. ఏ చెల్లెకు 10 లక్షలు కట్టం ఇస్తాను ఒప్పుకున్నాం, మనం డే అండ్ నైట్ కష్టపడాలి. అరే 1+1 ఆఫర్ ఎలా ఉంటుందిరా? అప్పుడు మనకే బొక్కరా. ఇప్పుడు మీకు బొక్కేరా? రేయ్, మీరు దిగుతారా, మమ్మల్ని రమ్మంటారా? పైన కొడితే బాక్సింగ్, కింద కొడితే బాల్ బాక్సింగ్. రాయ్, తీయండిరా. ఓ, గాడ్సా? ఇదేంటి, కత్తులు తీస్తారనుకుంటే వీళ్ళంతా గాడ్స్ తీసారేంటి? ఎంతో దరిద్ర పేదవాళ్ళు తీసుకొచ్చారు. ఏంట్రా అక్కడ భోజనం బాగానే తిన్నారు, ఇక్కడ బాగానే తింటున్నారు. ఎక్కడో తప్పు జరిగింది. ఎక్కడో కాదు, నేను నిన్ను పెట్టుకోవడం తప్పు జరిగింది. వదలరా, వదలంటే వదలరా, వదిలితే కొడతావు.
వదలపై కొడతారా? అయినా మనం కొట్టినా పడిపోతున్నారంటే వీళ్ళని పురమాయించింది ఎవర్రా? ఫైట్లు చేయడం ఎంత అని నాకు ఇప్పుడే తెలిసింది. తగిడి మే పగడి రా. నేను మర్మకళ నేర్చుకున్నా బాగుండుకోను. ఇంకేం మర్మకళ? పక్కండి, చంద్రకళను కోకడానికి టైం అంతా సరిపోతుంది. ఫైట్ అయిపోయింది, బాదండి. అయిపోలేదు, స్టార్ట్ అయింది. అప్పుడు నీకు వయసు అయిపోయిందా? నా వయసు నువ్వు లేని నా లైఫ్ ఏస్ట్ కైపు. నా కత్తి నా కైపు. పడుకుంటే ఎంత అందంగా ఉంటుంది. అప్పుడే శాశ్వతంగా పడుకున్నావా? నా దీపిగా పడుకునే. ఏం జరిగిందిరా? ఘోరం జరిగింది. లేచిపోయిన మీ ఆవిడ తిరిగి వచ్చేసిందా? కాదు, రాత్రి పడ్డ పిడుగు దెబ్బకి నాలుగు పోయాయి. ఎలా జరిగింది? ప్రకృతి కన్నారి చేసింది. ఎడం కన్నా కుడి కన్నా కౌంటర్ లాపి క్యాష్ ఇస్తే ఆటికి డౌన్ సోస్కర్లు చేసుకుంటాను. నిన్న బాగానే ఉన్నాయి కదరా. నిన్న డేట్ ఎంత? 18. ఇవాళ 19. రోజు మారితే డేట్ మారదా? డేట్ మారితే ఫేట్ మారదేటి. ఇదిగా పాలసీ కట్టిన మరుసటి రోజే పాలసీ డబ్బులు అడిగితే ఎవరా? రూల్స్ ఒప్పుకో. ఇక డబ్బులు ఇవ్వకపోతే నేను మా సంఘం వాళ్ళు అసలు ఒప్పుకో. మా సంఘం వాళ్ళు వచ్చారనుకో, ఇక్కడ ధర్నా చేసి నీ ఫోటోకి దండే వేస్తారు. జాగ్రత్త. వాళ్ళు వస్తే నన్ను చంపేస్తారు. ఇప్పుడు డబ్బులు లేవు కానీ తర్వాత రా ఇస్తాను. నిన్నే కదండి నాకు దాయమని 10,000 ఇచ్చారు. పదివ్రత అంటే నువ్వేనా బాబు? వెళ్ళు ఊళ్ళో పెట్టుకుపట్రా. నా తల్లి. అవునండి, మనలో మనమాట. ఇప్పుడు వీటి మీద కమిషన్ ఎంత వస్తుంది? ముంగు వస్తుందిరా. అదొక పెళ్ళ నువ్వు క్లయింట్ లేదవా? చచ్చిన గురి లేదవా అని తెచ్చానండి. పూలు లేవని ఆకుల్లో పెట్టి తెచ్చానండి. గొర్రెలే కదా, సింబాలిక్ గా ఉంటుందని. బావ బేకారు, చెల్లి సాకారు, ఆకులు బావకి ఇచ్చేయమ్మ. అమెరికన్ షారూఖ్ ఖాన్. ఒక్కొక్క గొర్రెకి 1500 క్యాష్ డౌన్ క్యారియన్. పదండి, నేను వస్తున్నాను. పదండి, ఇవాళ బాగానే వర్కౌట్ అయ్యింది. అమ్మ నా గొర్రె, నువ్వేదో వెర్రి గొర్రె అనుకుంటే నన్నే బకరా చేస్తావా? చెప్తాను. ఆకులేం చేయమంటారండి? తమలపాకులు పచ్చడి చేద్దు గాని. అక్కలో మీరే చీరలు కట్టుకుంటే కట్టుకుంటే బాబలు సయే, మరి బాబలు సయే. అక్కలు చీరలు కొనాల, బాబలు డబ్బులు తీయాల. ఏకరావు పీకరావు, ఏంది అప్పుడే నువ్వు ఆగవే? ఆగడా. ఏంటా ఏకరావు పీకరావు, బిజినెస్ ఎలా ఉంది? మాకేంటండి, 3 చీరలు 6 లంగాల సూపర్ గా ఉంది. రే చూసి చూడండి, వెళ్ళిపోతారేంట్రా? తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడినప్పుడు విష్ చేసి విషయాలు అడగాలి తెలుసా? నీలాంటి నసగాలు తగినప్పుడు హాయ్ చెప్పి బాగా చెప్పాలి. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి మాట్లాడలేదు, హట్ అయ్యారా? హట్ అయితే ఆర్డర్లో ఫీల్ అయితే పాలసీలు రావని తెలుసా? బా కొంపదీసి మమ్మల్ని పాలసీలు చేయమంటావేంటి? పిలిచిందే అందుకమ్మా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ ఆల్సో మీ బాబు. చెరువు పాలసీ తీసుకోండి, పోతే కట్టుకున్నది బాగుపడుతుంది. పోకపోతే కట్టినోడు బాధపడతాడు. చేస్తే లక్షణంగా ఉంటుంది, చస్తే లక్షల్లో వస్తుంది. మీ మీద చేయించుకోవడం ఇష్టం లేకపోతే మీ సరుకు మీద చేయండి, కాలిపోతే క్లెయిమ్ చేసి ఇప్పిస్తా. చూడండి, కాలిపోయాక చచ్చిపోయాక వచ్చే డబ్బులు మాకొద్దు. మేమేం చేసినా జెన్యున్ గా చేస్తాం. మార్కెట్ వద్దున్న ఏడు తగిలేదు. మీరు జెన్యున్ కాదురా, జిడ్డుగాళ్ళు. జెన్యున్ అయినా జెంట్మెన్ అయినా నేనే. పాలసీ పరమేష్, ప్రాబ్లం ఏంటి? రావయా, ఏంటి కొనుక్కుంటున్నావు? కొనుక్కోవట్లేదయా, వెతుక్కుంటున్నాను. దేన్ని? కస్టమర్స్ని. కస్టమర్స్ని వాచ్ చేయకూడదు, క్యాచ్ చేయాలి. ఓహో, ఇదిగో ఒక పాలసీ తీసుకోవయా. కస్టమర్స్ లెక్క కమిషన్ డల్ అయిపోయింది. నాకేంటి లాభం? ప్రతిదానికి లాభం ఏంటని ఆలోచించుకోకూడదమ్మా. కొన్నాటిలో నష్టం కూడా ఆలోచించాలేంటి? సరే, లాభం లేకుండా నేను లాగు గుండీలు కూడా పెట్టుకున్నావు లేదా? లేదు. పోనేరా బాబు, పాలసీ చేయరా? సరే గాని ఇప్పుడు పాలసీ చేస్తాను. నా పేరు మీద, నా భార్య పేరు మీద, సరుకు మీద, నా ఇంటి మీద పాలసీ చేస్తాను. బాబు మంచి మాట చెప్పావు గాని ఇక్కడ సంతకం పెట్టి మిగిలిన పని నేను చూసుకుంటాను. పెన్ లేకుండా పెట్టు. పెన్. ఈ కంపెనీ గ్యారంటీ ఏనండి? కంపెనీ ఇది మా భీమాయే నీ ధీమా. సరే అండి.
చూసాను పడేశాను. రెండమ్మా రండి రండి రండి. రెండవ చైనా చీరలో బ్రిటిష్ బ్రాలో ఫారెన్ సర్కిల్ పేర్లు చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేయాలని చూస్తున్నావా? ఏ ఆ మట్టిలో చిట్టుగళ్ళు అమ్మితే మోసం కదా. మేము అమ్మితే ఎగాది ఎగాది వస్తారు, వాళ్ళ దగ్గరికి అయితే ఎగేసిపోతారు. ఏమ్మా చైనాలో ఎక్కడైనా చీరలు కట్టుకుంటారా? జపాన్ లో జాకెట్లు వేసుకుంటారా? నిజంగానే అక్కడ చీరలు కట్టుకోరా? ఏదో ఒకటి కట్టుకుంటారమ్మా, మనం కట్టుకుని మాత్రం కట్టుకోరు కదా. అయినా గానీ వాళ్ళు అక్కడి నుంచి సరుకు తీసుకురావాలంటే ఎంత ఖర్చు అవుద్ది? వాళ్ళ ఫేసులు చూస్తే బేవర్స్ గళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. ఆ ఎదవలో మిమ్మల్ని మమ్మల్ని మోసం చేసి 10 లక్షలు సంపాదించి వాళ్ళ చెల్లి కట్నం చేసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. మన ఊరోళ్ళని నమ్మితే ఇంత మోసం చేస్తారా? మీకేం తెలుసు? చెన్నై ఫ్లాట్ ఫామ్ మీద థర్డ్ హ్యాండ్ బట్టలు కొని చైనా బట్టలు అని తెచ్చి అమ్మేస్తే మీరు కొనుక్కుంటున్నారు. ఇది అదే మాకెదురొచ్చే ధైర్యం లేక ఆడంగి వాళ్ళగా ఆడవాళ్ళందరినీ రెచ్చగొడుతున్నావా? ఆ చొక్కాలు వేసుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతా అనుకుంటున్నావా? భయపడ్డావు అంటే బిజినెస్ చేసే దమ్ము లేక మా గురించి అబద్ధాలు చెప్తున్నావు ఆడవాళ్ళకు. ఇంకొకసారి మా గురించి కానీ మా బిజినెస్ గురించి కానీ ఎవరికైనా తప్పుగా చెప్తే నిన్ను నీ ఇల్లు తగలెట్టేస్తా. ఇల్లు తగలెట్టేస్తా. చూడండి నా ఇల్లు ఎలా అడి చేశారు. ఎవరు చేశారండి ఘోరం? ఎక్కడ అయ్యకరాగాడు పీకే రాగాడు అనంతమంది ఫోన్ చేయండి. ఈమెయిల్ అయిపోయావా? నువ్వు మారా అంటించామండి. పోలీసులు నన్ను తీసుకెళ్తారు, చంపొద్దు. పోలీస్ స్టేషన్ తగలబెట్టలేదురా. ఏమైంది? వీళ్ళిద్దరు సార్ మా ఇల్లు అంటించేశారు. ఇల్లు అంటించేశారా? వీళ్ళేనండి. అవన్నీ చేస్తారు. మాకేం పాపం తెలియదు సార్. మేము వాళ్ళ ఇంటిని ఎందుకు కాలుస్తాం సార్? మాకేం అవసరం? మాకు సంబంధం లేని మ్యాటర్ సార్. మేమేం తప్పు చేయలేదు సార్. హలో దావూద్ భాయ్. ధనుజయ్, అర్జెంటుగా ఈ స్వాతిని ఫ్లైట్ ఎక్కించి. పంపిస్తాను భాయ్. స్వాతితో పాటు మిగతా ముగ్గురిని కూడా ఫ్లైట్లో పంపిస్తాను. ఓకే.
ఏమిటండి దిగాలుగా ఉన్నారు? రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఇలా కూర్చున్నారేమిటి? అమ్మాయిని ముస్తాబు చేయండి సార్. అబ్బాయిలిద్దరు జైల్లో ఉన్నారు, ఇప్పుడు పెళ్ళండి బావగారు. ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే ఇంటి పరువు పోతుంది, అందుకని అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. మా అన్నేలంటే నాకు ప్రాణం, వాళ్ళేందే నేను పెళ్లి చేసుకోను. చూడమ్మా, మీ అన్నలు వెళ్ళింది ఊరుకో టూరుకో కాదు, జైలుకి. ఎప్పుడొస్తారో, అసలు వస్తారా రారో కూడా తెలియదు. అయినా అనుకున్న టైంకి పెళ్లి జరగకపోతే మా పరువు పోతుంది. మీరెన్ని చెప్పినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంతే. చేసుకోవు అనగానే గంగిరెద్దులా తలూపి వెళ్ళిపోతాం అనుకున్నావా? తాంబూలాలు పుచ్చుకున్నాక సగం పెళ్లి అయిపోయినట్టే, ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి రావే. పెళ్ళి ఆగిపోతే ఆడపల్లి వాళ్ళకే ఇబ్బంది, వాళ్ళే వద్దంటే అలాంటిది మీకేంటి తొందర? మా స్వాతిని బలవంతంగా తీసుకెళ్ళడానికి మీకెంత ధైర్యం రా? ఇది మన ఊరు కోదరో, తేడా వస్తే మన బండారం బయటపడుతుంది, గమ్ము నూరుకోండి. చూడమ్మా, పెళ్లి ఆగిపోతుందని బాధతో మావాడేది ఆవేశపడ్డాడే గాని వీళ్ళకి లేని తొందర మాకు మాత్రం దేనికమ్మా? ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే వాళ్ళ అన్నయ్యడు వచ్చాకనే ఈ పెళ్లి. సరేనా, మరి పదండ్రా పదండ్రా పిచ్చన కొడుకులు. ఎక్కువగా మాట్లాడితే నిన్ను తోస్తా. మర్యాదగా బింది ఎక్కడ తీసావో అక్కడ పెట్టు. అసలే మూడిగా ఉన్న మొగుడిని వదిలేసొస్తే మధ్యలో నీ గోలేంటి? మూడిగా ఉన్న మొగుడిని వదిలేసి వచ్చావే? నేను మూడొచ్చిన మొగుడిని వదిలేసి వచ్చాను. బిందుతో కొట్టానంటే బిందుతో కొట్టానని తల సొట్టపడితే రావే. నువ్వు నేను తేలిపోవాలి రావే. ఒసే దొంగ మోహన్ దాన, స్టాప్ అంటే నీకు కూడా రాదు. ఏంటి పంపు దగ్గర కంపు లేడీసా రౌడీసా? ఏంటి గొడవ ఎండలో? ఎండలో మండిపోతుంది, నీళ్ళ కోసం వెయిటింగ్. కొట్టుకోవట్లేదు బాబు, బిందు నీళ్ళ కోసం కొట్టుకున్నాను. ఆగండి ఆగండి, మీకు కావాల్సిన నీళ్ళేగా మేము తెప్పిస్తాం. తెప్పిస్తా అని చెప్పాం కదా, మీరైనా చెప్పండి. అమ్మ గొడవ తెప్పించేది ఆకాశం తెప్పిస్తారా, భూలోకం తెప్పిస్తారా? ఏం పేర్లు బాబు మీవి? ఏకే రావు, పీకే రావు. ఇక్కడ మీరు ఏకేది పీకేది ఏమి లేదని పోయింది, పని చేసుకోండి. మళ్ళీ గొడవ పెట్టుకోకండి, నేను తెప్పిస్తాను చెప్పంగా. ఎలా తెప్పిస్తా బాబు, కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ ఇలా ఎంతో మంది దగ్గర మొర పెట్టుకున్నాం, నీరసం వచ్చింది కానీ నీళ్లు రాలేదు. కానీ మేం తెప్పిస్తాం. ఏంటి మీ తెప్పించేది, బాబా లాగా కాళ్ళ కింద నుంచి తెప్పిస్తారా? కాళ్ళ కింద నుంచి కాదు, కాల్ చేసి. హలో, ఏకే రావు స్పీకింగ్. సార్, కాలిపోతున్న గుడిసెల్నే కాదు సార్ ఆర్పేది, అప్పుడప్పుడు ఎండిపోతున్న గొంతులు కూడా తడపండి. అవును సార్. మిమ్మల్ని చూసి కమెడియన్లు అనుకున్నాము. ఎవరూ చేయలేని పని మీరు చేశారు బాబు, దండాలు బాబు. ఏంటయ్యా ఇలా ఫేక్ కాల్ చేసి మిస్లీడ్ చేశారు? నిజంగానే ఇప్పుడు ఎక్కడైనా ఇల్లు తగలబడిపోతే పరిస్థితి ఏంటి? మనుషులు చచ్చిపోయాక ఇల్లు ఎందుకు సార్? సార్ ఆపదలు ఆదుకునే మీ డ్యూటీకి యాడ్స్ అప్ సార్, కానీ ఖాళీ సమయంలో ఇలాంటి హెల్ప్ కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు జాబ్ చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు ఇలా సేవ చేయండి సార్. సార్ జాబ్ చేస్తే సాలరీ మాత్రమే వస్తుంది, కానీ ఇలా హెల్ప్ చేస్తే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సార్. సార్ ఇక నుంచి మా ఫైర్ ఇంజిన్లు ఖాళీ ఉండవు సార్. థ్యాంక్ యూ సార్.
పీకే బాబు, ఏంటి బయట నిలబడిపోయారు? లోపల రండి, కూలిగా కాఫీ తాగి మాట్లాడుకుందాం. కాఫీ తాగడానికి రాలేదురా, కంప్లైంట్ వాపస్ తీసుకొని చెప్పడానికి వచ్చాం. ఏం కంప్లైంట్? ఎక్స్ట్రా మాట్లాడకు, ఎక్స్పైర్ అయిపోతా. పాయింట్లు మాట్లాడితే పాయింట్ బ్లాక్ లో పేలిపోతా. మీకు దండం పెడతాను బాబు, ఆయన ఏం చేయకండి. సైలెంట్ గా సరెండర్ అయి కోర్టులో నిజం చెప్పమను, లేకపోతే వైలెంట్ గా శవమై కాట్లో తేలుతాడు. శవం ఎందుకులేండి, ఏం చేయాలో చెప్పండి బాబు. నిజం చెప్పు, నీ ఇల్లు తగలబెట్టింది ఎవరు? మీరే. కౌంటర్ లేకు, ఎన్కౌంటర్ అవుతాం. నేనే నేనే. ఇదే మాట ఊరంతా వినిపించేలా గట్టిగా చెప్పు. నేను టిఫిన్ చేయలేను, గట్టిగా చెప్పలేను. సెటైర్ లేకు చస్తావు. నా ఇల్లు నేనే కాల్చుకున్నాను. ఇదే మాట పోలీస్ స్టేషన్ లోను కోర్టులోను చెప్పాలి. నాకు చిన్న డౌట్, నా ఇల్లు నేనే అందించుకున్నట్టు మీకు ఎలా తెలుసు? మా తాత ఆవులిస్తే పేగులు లెక్కేవాడు. ఆవులించుకో. నవ్వితే మా నాన్నలు, నరాలు లెక్క పెట్టేవాళ్ళు. మేం కదిలితే కండరాలు లెక్కెడతాం. బాబులు, మీ లెక్కలకి మమ్మల్ని బలి చేయొద్దు. మేం బ్రతుకుంటే బొంబాయి ఇల్లన్న బ్రాలమ్ముకుని బతుకుతాం. విన్నారా, అబద్ధానికి స్పీడ్ ఎక్కువ, నిజానికి లైఫ్ ఎక్కువ. ఆ రోజు మీరు అబద్ధాన్ని నమ్మారు, మా నిజాయితీని అనుమానించారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. మా బాబుకి పిస్టల్ అంటే పిస్టల్ అడుగుతా? పిస్టల్ అంటే పిస్టల్ పిస్టల్ కాల్చే పిస్టల్. దొంగలం కాదే మీ అన్నలం. అమ్మా ఎట్లుంది గెటప్? ఆ సూట్లేంటా, గన్లేంట్రా? అసలు ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు? గన్నుల గురించి క్వశ్చన్స్ వద్దు, సూట్ల గురించి సెటైర్లు వద్దు. అన్ని సెట్ చేసుకుని వచ్చాం. పర్మిషన్ తో వచ్చారా, పారిపోయి వచ్చారా? దొంగల్లా దొంగల్లా కాదు, దొరల్లా వచ్చాం. అమ్మో, మళ్ళీ పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్లారు కదా. భయపడాల్సింది ఏం లేదమ్మా. కేసు, క్రైమ్, జైలు, బెయిల్ ఏం ఉండవు. ఓన్లీ విజన్. విజన్ ఏంట్రా? ఆపరేషన్ అమలాపురం. మరి కేసు? కేసు క్లోజ్ అయింది, లైఫ్ సెటిల్ అయింది. హీరోలా అన్నారు, సినిమాలో ఛాన్స్ వచ్చిందా? ఓ స్పిచ్చి, మేము సినిమా హీరోలం కాదే, రియల్ హీరోలం. కిందసారి బిజినెస్ చేసి బొక్కలోకి వచ్చారు, ఇప్పుడు బిజినెస్ అంటున్నారేంటి? ఏకంగా తిహార్కే అన్నమాట. ఇలా అనుమానాలు ఆరోపణలు అక్కర్లేదు ఫాదర్ ఇండియా. మేము చేయబోయే పనులకు జైలు తప్ప జైలు ఉండవు. ఏమే, వీళ్ళకి జైల్లో గాలి కానీ సోకిందా? గాలి లేదు, ధూళి లేదు. ఇలా ప్రశ్నలేయకుండా జరగబోయేది ప్రశాంతంగా చూడ. ఇప్పటి వరకు ఏకే రావు, పీకే రావు, సన్ ఆఫ్ సత్యనారాయణ అనేవాళ్ళు. ఇకపై సత్యనారాయణ ఫాదర్ ఆఫ్ ఏకే రావు, పీకే రావు అంటారు. ఏదేదో మాట్లాడుతున్నారు మీరు. మారరా సన్నాసుల్లారా. అంటే ఇంకా అర్థం కాలేదయ్యా నీకు? ఎదవల్లారా, విజన్ అంటా విజన్. ఆయన అలాగే మాట్లాడతారు గానీ, మీరు రండి నాన్న, భోజనం చేద్దాం. భోజనం ఏముందమ్మా, రోజు చేసేదే. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రారా, మన ఆపరేషన్ అత్తారింటి నుంచి మొదలెడదాం. అత్తారింటికి దారేది? నేను 6 అడుగుల బుల్లెట్, నేను 5 అడుగుల బుల్లెట్. అమ్మా బాయ్ వెళ్ళొస్తా. పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడే. అమ్మగారు, 5 ఏళ్ల నుంచి ఎంత జమ కడుతున్నా వడ్డీ తప్ప అసలు తీరట్లేదు. ఇలాగైతే మట్టి నమ్ముకున్నా మా నోట్లో మట్టేనమ్మా. ఏంట్రా నోర్లేస్తుంది? ఈ బుద్ధి నా దగ్గర పొలం కాగితాలు తాకట్టు పెట్టినప్పుడు ఉండాలి. లేకపోతే ఎవరు పగట్ వేషగాలు వచ్చారో వాళ్ళకి చిల్లరిచ్చి పంపించండి. మేము నువ్విచ్చే చిల్లర కోసం రాలేదు, నీ చిల్లర వ్యాపారం కట్టించడానికి వచ్చాం. చూడత్తా, రైతు అంటే రాజు. రాజు ఎప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి, కానీ నోటి మీద వేలేసుకొని ఇలా నిల్చోకూడదు. కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్, కూర్చోండి. అలాగే చూడు, ఇంకొక్కసారి బారు వడ్డీ, చక్ర వడ్డీ అని జనాల్ని జలగల్లా పీడించకు. నేను పీడించడం ఏంటి? నా చేతులతో నేను నోట్లు ఇస్తేనే వాళ్ళ చేతిలో నాట్లు వేసేది. ఏదో దేశ సేవ చేస్తున్నది మాట్లాడుతున్నావే. వాళ్ళ ప్రామిసరీ నోట్లు నీ దగ్గర పెట్టుకుని నీ కరెన్సీ నోట్లు ఇస్తున్నావు. చివరికి రైతు కళ్ళల్లో తప్ప కాలంలో నీళ్ళు కనపట్టలేదు. చూడత్తా, ఒకటి గుర్తుపెట్టుకో, రైతు 10,000 మట్టిలోకి వెళ్తేనే నీ 5,000 నోట్లోకి వెళ్తాయి. అర్థమైందా? చూడు, ఎన్ని రుణాలు ఇచ్చినా రైతు రుణం ఎవరు తీర్చలేరు. అది రైతు. చూడండి బాబులు, మీరు ఉండవలసిన అమలాపూర్లో కాదు, అసెంబ్లీలో. వస్తారు బాబులు, వస్తారు. చూడత్తా, రొటేషన్ మానేసి మెడిటేషన్ చేసుకో, కాస్త సన్నబడతావు. అంతకన్నా చిప్ప తీసుకుని అడుక్కోవడం.
లేదు బాబు, నేను వడ్డీ వ్యాపారం మానేస్తే బ్రతికేదేలా, పిల్లలు పెళ్లి చేసేదేలా? అది మాకు వదిలేయి, మేం చూసుకుంటాం. మేం గన్సును నమ్ముకున్నాం, మీరు మమ్మల్ని నమ్ముకోండి. మీకు షోరూమ్ పెట్టిస్తాం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఆపరేషన్ ఏపీలో ఇప్పుడే ముందడుగేశాం, మీతో 7 అడుగులు వేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. అల్లుళ్ళు రిబ్బన్ కటింగ్ కి ఎవరిని పిలిచారు? స్పోర్ట్స్ స్టార్నా, ఫిల్మ్ స్టార్నా? అత్తమ్మ, సెలబ్రిటీలతో ఓపెన్ చేపిస్తే అందరూ వాళ్ళని చూడడానికి వస్తారు, కొనడానికి రారు. అయినా స్టార్లను పిలవాలంటే వాళ్ళకు లక్షల్లో డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని కస్టమర్ మీద రుద్దాలి. మా టార్గెట్ స్టార్స్ కాదు, ఓన్లీ కస్టమర్స్. కరెక్టే, 3 మీటర్ల రిబ్బన్ కట్ చేసి 3 లక్షల సరుకు పట్టుకెళ్తారు. అందరూ నీలాగా ఉండర్లే అత్త, మా స్టార్, మా సిస్టర్. రారా సిస్టర్. అప్పుడప్పుడు బట్టలు అమ్ముతూ ఉండండి, మీరే కట్టుకోవద్దు. పదమ్మా, కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు, చూపించే వాళ్ళు తక్కువగా ఉన్నారు, ఇంకో ఇద్దరు సేల్స్ గర్ల్స్ పెట్టుకోవచ్చుగా. మీరు పారిపోయారా, కాల్చి పడేస్తాం. ఇంతకన్నా పెద్ద గన్నులే చూసాం పోలీసు వాళ్ళ దగ్గర. మా గన్నులు చూసుంటారు. ఏంటి మీ రాంగ్ ఎంట్రీ? మీ అందరికి రైట్ ఎగ్జిట్ ఇద్దామని. చూడమ్మా, ఈ రోజు నుంచి మీరు ఈ పడుపు వృత్తి మానేస్తే పరుగుగా బ్రతికే మార్గం మేము చూపిస్తాం. అందరూ మా అందాలకు హారతులు పడుతుంటే మీరేంటి ఆర్పడానికి వచ్చారు? హారతి కర్పూరంలో ఆరిపోయే మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాం. చూడండి, మీరు ఈ పని చేస్తే మీకేమొస్తుంది? డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు జబ్బులు కూడా వస్తాయి. నెలకి సుమారు ఎంత వస్తుంది? 6-7 వేలు వస్తాయి. మేము 10 వేలు ఇస్తాం. డే నైట్ వర్క్ చేయాలా? డే మాత్రం చేస్తే చాలమ్మా. ఏం పని? షాప్ లో బట్టలు అమ్మాలి. బాబు, మాకు బట్టలు ఇప్పడం తప్ప అమ్మడం రాదు. నీ తుక్కుడి మే పకిడి, ఈ రోజు నుంచి మీరు కాల్ గర్ల్స్ కాదు, సేల్స్ గర్ల్స్. ఆ టీషర్ట్ చూపించండి. వేసుకుంటే బాగుంటుందా? పూసుకుంటే ఇంకా బాగుంటుంది. డిస్కౌంట్ ఎంత? పగలు 40, రాత్రి 20. అదేంటి? రాత్రులు బిజీ కదా. అయ్యో, ఇది ఏదో తేడాగా ఉంది. వాటర్ సౌకర్యంగా ఉంటుందా? సుఖంగా కూడా ఉంటుంది. ఆఫర్ ఉందా? బై వన్ గెట్ వన్ ఫ్రీ. అయ్య బాబు, ఇది ఏదో తేడాగా ఉంది. ఇది నాకు నచ్చలేదు. పోనీ, ఇది నచ్చుతుందేమో చూడు. చాలా బాగుంది. ఎంత? ఎంత? 1000. అమ్మో, 1000. ఏయ్, క్లోజ్ చేయ్. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అవి ఇవి చూపించడానికి కాదు, కస్టమర్లకు బట్టలు చూపించడానికి. ఆడదానికి అందం విప్పుకుంటే రాదు, కప్పుకుంటే వస్తుంది. నువ్వేంటి రింగ్ రోడ్ లో బొడ్డు చూపిస్తున్నావు? చీర సర్దుకో, సర్దుకో. నువ్వేంటి ఘాట్ రోడ్ చూపిస్తున్నావు? క్లోజ్ చేయ్, చేయ్. మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చింది కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి. మేము అదే కదా చేస్తున్నాం. అట్రాక్ట్ చేయమంది మీ బాడీలతో కాదు, అందమైన మాటలతో. సారీ సార్, మాకు సారీ చెప్పడం కాదు, కస్టమర్లకు సారీస్ చూపించండి. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయిందనుకో, మిమ్మల్ని అందరినీ సన్యాసంలో కలిపేస్తాను, తుకిడి మీ పగిడి అయిపోతారు. హలో, ఆ చీర కాదు ఈ చీర చూడు. ఇంకా మేము ఎలాంటి సరే పని చూసుకోండి. కంచి కంటే బెనారస్ ఎక్కువ సేల్ అవుతుంది, అలాంటప్పుడు 100 చీరలు ఇవే ఆర్డర్ చేయాలి ఎక్స్ట్రా. అది బెటర్ కదా, ఆర్డర్ చేయండి. ఇవే 100 చీరలు ఆర్డర్ చేయమంటా. నమస్తే అండి. వీళ్ళు మన సేల్స్ గర్ల్స్ పేరెంట్స్. అవును, చెప్పండి బాబు. ఇన్నాళ్ళు మీ అమ్మాయి ఎక్కడుంది, ఏం చేస్తుంది అంటే ఏమి చెప్పలేకపోయాం బాబు. ఈ రోజు నుంచి ఎవరైనా అడిగితే మీ కళా మందిర్ లో పనిచేస్తుందని గర్వంగా చెప్పుకుంటాం బాబు. ఇప్పుడు మా అమ్మాయిలు కాల్ గర్ల్స్ కాదు, సేల్స్ గర్ల్స్. అవును బాబు, మాకింత మేలు చేసినందుకు మీకు దండాలు.
వెంటే ఉంటే నా గుండెకు పండుగనే ఇష్టం. నువ్వు లేకుంటే నా ఎదలో ఏదో తెలియని మౌనం. నా సంతా నువ్వే, నా ధ్యాస మొత్తం నువ్వే, నా ప్రాణమంత నువ్వే. ప్రపంచమంతా కాదన్నా నా ప్రపంచం నువ్వే, ప్రతి క్షణం చిగురింప చేస్తావు ఆశల చైత్రం. మాట వినను అంటోంది నా మనసే, నీ నీడ కాస్త కనపడినా, మాటనున్న సంగతేంటో చెప్పమంది, రేప చాటు పుట్టు మచ్చతైనా. నా కాలమంతా నువ్వే, నా లోకమంతా నువ్వే, నా అడుగు అడుగు నువ్వే. ప్రపంచమంతా ప్రపంచమంతా కాదన్నా నా ప్రపంచం నువ్వే, ప్రతి క్షణం నువ్వవుతున్నా నా సమస్తం నువ్వే. నువ్వే వింటే ఉంటే నా గుండెకు పండుగనే ఇష్టం, నువ్వు లేకుంటే నా ఎదలో ఏదో తెలియని మౌనం. నా సంతా నువ్వే, నా ధ్యాస మొత్తం నువ్వే, నా ప్రాణమంత నువ్వే. నాలుగు రాళ్ళు వెనకాల వేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా వేసుకో. ఇక అక్కడ పెట్టారు కదా, ఆ రాళ్ళు తీసి వెనకాల వేసుకో. సారీస్, బ్రాస్, లంగాస్. ఏమయ్యా కేబీ, ఇక్కడ కూడా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. ఇలా అమ్ముకుంటూ బతికేవండ్రా. మొన్న ప్లాన్ వేసి నా బిజినెస్ దెబ్బతీశారు. నిన్న గనలు చూపించి కేసు విత్డ్రా చేయించారు. అటు మొన్న కాల్ గర్ల్స్ ని సేల్స్ గర్ల్స్ గా మార్చేశారు. వాళ్ళ షోలేలో అమితాబ్ బచ్చన్, ధర్మేందర్ లాగా ఊరిని బాగు చేసేద్దాం అనుకుంటున్నారు. మనం గబ్బర్ సింగ్ అని తెలియదు. పాటలు పాడుతున్నాం, పాటలు అవసరమా? అదే, నా కొడుకుల్ని ఊళ్ళోంచి గెంటేయాలి. ఈ మ్యాన్ సౌస్ తాగుతున్నప్పుడు నా కాంతం హౌసే గుర్తొస్తుంది. అవునా, అందులోకి కోకు లేకపోయినా పర్లేదు, మూడు వచ్చినప్పుడు కోకలేకపోతే నేను తట్టుకోలేదు. మన మోటలో కోకొట్టి టైంలో మొహమాట లేకుండా మోజు తీర్చే కాంతం వాళ్ళ వల్ల పది వరదలా మారిపోయింది. మరే మనలాంటి కళా పోషకులకి కల్పతరువు లాంటిది కాంతం. లాభం లేదన్నా, మన లైఫ్ లో కాంతి రావాలన్నా కాంతం రావాలన్నా ఆ ఏకేపీకే గల బల్బులు పగలు కొట్టాల్సిందే. నా బిజినెస్ దెబ్బతీసి నా పొట్ట కొట్టారు. నీకు పొట్ట మీదే కొట్టారు, నాకు పొట్ట కింద కొట్టారు. అవును మామ, మూడు కిసులు ఆరు హగ్గులుగా సాగిపోయి మన లైఫ్ లో వాళ్ళు సున్నామే సృష్టించారు మామ. ఆ ఏకే గాడిని పీకే గాడిని మనం పీకలేమనుకుంటున్నారు. ఎలాగైనా
ఫ్లోలో కొడితే ఫాలో అవ్వాలి, ఫీల్ అవ్వకూడదు. వాళ్ళు వస్తున్నారు, వేసేయండి రా. వేసేయండి ఇది కాదు. ఎవరు మమ్మల్ని టచ్ చేస్తే కోమాయే, టార్గెట్ చేస్తే కైలాసమే. నేనే కొనాలి, నేనే ఉతకాలి. ఆ బకెట్ పక్కన పెట్టి ముందు నా మెల్ల తాళి తెంచండి. నేను బకెట్ తన్నా కదే, నీ తాళి తెంచేది అయితే ఇప్పుడు తెంచు. అయ్యో నాకు చేతులు రావట్లేదే, పెన్ను అన్నాక పాలి, ఆలి అన్నాక తాళి ఉండాలి. చెప్పింది చెయ్యకపోతే బెండ్ తీస్తా హస్బెండ్. శుభమా అంటూ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వెళ్తా ఉంటే నీ ఏడిపోయిండ్ర బాబు. ఒక్కసారికి వెళ్ళాయను మళ్ళీ పెళ్ళ. ఎస్ అయినా ఇది మళ్ళీ మళ్ళీ కట్టుకోవడానికి మొలతాడు కాదే, మిడలో తాలి. అలా అయితే సీతారాములకి ఏటేటా కళ్యాణం చేస్తారు కదా. అయ్యో అది లోక కళ్యాణమే. ఇది లోకల కళ్యాణం. పెళ్ళి వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చావు, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావే. అది ఫార్మాలిటీ, ఇది ప్రాసెస్. ఆ ఏకేపీకే బాబులు సామూహిక వివాహాలు చేసి పెళ్లి జంటలకి తాలిబొట్లు, పట్టు బట్టలు, క్యాష్ కూడా ఇస్తున్నారంట. పదండి ఆగవే, మంచి బట్టలైనా వేసుకుని వస్తాను. ఈ గేటప్ లో వెళ్తేనే వీర ముష్టోళ్ళు అనుకుని ఎక్కువ క్యాష్ ఇస్తారు రండి. వద్దండి, సమాజం ఒప్పుకోదు. మీరు ప్రతిగుణంగానే తాళి తెంచేస్తారా? ఓసి పిచ్చిదానా, ఆ ఏకే బాబు పీకే బాబు గుళ్ళో పెళ్లి చేయిస్తున్నారే, మనం కూడా వెళ్ళి పెళ్లి చేసుకుంటే బంగారు తాళి పట్టుబొట్లు ఫ్రీగా వస్తాయే. 60 అయితే షష్ఠి పూర్తి చేసుకోవచ్చు, ఇప్పుడు మనకి 30 కదండి. ఇది ముష్టి పూర్తి, లేట్ అయితే అక్కడ అయిపోతాయి. పదా లేట్ అయినా పర్లేదు, ఉండండి. అవసరం అంటే మా కార్లో పంపిస్తాం మిమ్మల్ని. అందరికి నమస్కారం. నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి పెళ్లి చేసుకోవడానికి జంటలకు వచ్చిన మీ అందరికీ స్వాగతం. కాకపోతే బంగారు తాళి పట్టు వస్త్రాల కోసం ఆల్రెడీ పెళ్ళైన జంటలు క్యూలో నిల్చున్నారని తెలిసింది. ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం, అలాగే పెళ్లి కూడా ఒక్కసారే. చూడండి, పెళ్లి అనేది ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ కాదు, జీవితానికి ఒకేసారి వచ్చే పండుగ. బంగారం లాంటి జీవితం కోసం పెళ్లి కానీ బంగారం కోసం కాదు. రండి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి మీరు రండి అమ్మా. అన్నయ్య రెండు తాలిబొట్లు మిస్ అయ్యాయి. కరెక్ట్గా తెచ్చావు, ఎలా మిస్ అయినరా బ్రో? ఒకసారి అక్కడ చూడు, అక్కడ తాళి మిస్ అయిందంటే వీళ్ళు మనకు మిస్సెస్ అవ్వాలని మిస్ చేస్తుంటారు. అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడతారు. మరి ఇది ఇస్తే మీరు మాకు కడతారా? మన ఇంటికి మామిడి తోరణాలు కట్టడానికి, మీ చేత మామిడికాయలు తినిపించడానికి చాలా టైం ఉంది, కానీ ముందు అలాగే ఆ టైం ఎప్పుడు వస్తుందో చెప్పు. ముందు ఇవ్వండి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలండి? మీరు వాడుతున్న గన్స్ కి లైసెన్స్ లేదు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆ గన్స్ కు లైసెన్స్ లేకుండా మా అందరికీ ఉపయోగపడుతున్నాయి. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒప్పుకో. ఎవరన్నా అడ్డొస్తే కాల్చి పారేస్తాను. తీయండి బుల్లెట్లు. ఇవ్వండి. ఏంటి కాల్చేది? అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? నా గుండెల్లో ఉన్నారు, నా గుండెల మీద ఉన్నారు. నేను కదా నీ గుండెల మీద ఉండాల్సింది. ఇక్కడ చూడండి, ఆయన గుండాలకు రౌడీలకు లైసెన్స్ ఇస్తారు కానీ మా వాళ్ళ గన్స్ కి లైసెన్స్ ఇస్తే తప్పండి. చూస్తారేటండి, పెళ్లి చేస్తున్నారు కదా, నాళ్ళు ఏదేదో వాగుతున్నారు, అరెస్ట్ చేయండి. లైసెన్స్ చేయడానికి కదా, ఏమన్నా బార్ లైసెన్సా? పై వీళ్ళకి ప్రాక్టీస్ కూడా లేదు, ఎప్పుడు చూసినా గాల్లో కాలుస్తారు. మీరు వెళ్ళండి, మిమ్మల్ని కాలుస్తారు. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే ఊర్లో చట్టం నాలుగు అడుగులు వెనక్కి వేసినా తప్పులేదు. సార్ మనం ఏకేశ్వరి మీద వచ్చినా ఉత్త చేతులతో వెళ్ళాం కదా సార్. అలాగా అయితే దాన్ని తీసుకెళ్ళు. దాన్ని కాదు, నిన్ను తీసుకెళ్తాను రారా. 10 రూపాయలు కాదురా, నీకు పర్మినెంట్ గా జైలే. పదా ఆ అమ్మాయిని రేప్ చేసింది నిజమేనా? రేప్ చేశారా, ఎల్లుండి చేశారా అని అడిగితే చెప్తారా, నాలుగు పీకితే చెప్తారు? ఏదో పొరపాటు చేశారు, క్షమించండి. క్షమించి వదిలేయడానికి వాళ్ళు చేసిన దొంగతనం కాదు రేపు. ఒకరు చేసి ఉంటే పెళ్ళని చేసి ఉండేవాడిని, ఇద్దరు చేశారు. ఏం చేయను, మీరే చెప్పండి. వీళ్ళనా పెళ్ళ సచ్చిన చేసుకోరు. ఏం చేద్దాం? అయినా మీరేం చెప్తారులేండి, 10 కొరడ దెబ్బలు 10 రోజులు బస్కెడ అంతే కదా. నాకు న్యాయం జరగాలంటే మా ఏకే అన్నయ్య పీకే అన్నయ్య చెప్పాలి. Thank you.
ఇలాంటి వాళ్లకు పబ్లిక్ పంచాయతీ కాదు, పర్సనల్ పంచాయతీ. చూడండి, మా సెటిల్మెంట్ లో సెంటిమెంట్ ఉండదు. నిర్భయ కేసులో 9 నెలలకు తీర్పు వస్తే ఈ అమ్మాయి కేసుని 9 నిమిషాల్లో తేల్చేస్తాం. చేతిలో గన్స్ ఉన్నాయండి, పిల్లల్ని ఏమైనా చేస్తారో ఏమోనండి. వాళ్ళకేం కాదే, నువ్వు అనవసరంగా భయపడకు. గన్స్ ఉంటాగానే సరిపోదే, గట్స్ కూడా ఉండాలి. యాడవ్, ఏకే రావు 4 ఏకుతాడు, పీకే రావు 4 పీకుతాడు, అంతే. అంతేనంటారా? అంతే, పీకుతారు. ఆ అమ్మాయిని మీరు రేప్ చేశారు కదా? అబద్ధం చెప్పగా చెప్పు. చేస్తారా? అడగేమిటి, ఆ చూపులేమిటి, ఒక్కగానొక్క కొడుకువి, వంశమే అంతమైపోయింది కదరా నాయన. ఒరేయ్, ఏకే రావు అంటే 4 ఏకుతాడు, పీకే రావు అంటే 4 పీగుతాడు అనుకున్నాను, కానీ ఇలా పీగుతాడు అనుకోలేదు కొడక. వాక్ బాగుందిరా, వాక్ ఇంకా బాగుందిరా. బాగుండాల్సింది బ్యాక్ వాక్ కాదురా, ఫిగర్. సైడ్ నుంచి సాలిడ్ గా ఉందంటే స్ట్రైట్ గా వచ్చేస్తే చార్మింగ్ గా ఉంటుంది. ట్రై చేస్తే వర్కౌట్ అవుద్ది. ఏరా, ఏకే అన్నకి పీకే అన్నకి చెప్పాలా? ఎంత అందంగా ఉన్నావే వన్నెల చిలక, వస్తావా? ఏంటి, బాయ్ ఫ్రెండ్ కా? కాదు, బ్రదర్స్ కి. అంటే బ్రదర్స్ కాల్ చేస్తే భయపడిపోతాం అనుకున్నావా? బ్రదర్స్ అంటే నా సొంత బ్రదర్స్ కి కాదు, ఈ స్టేట్ కి బ్రదర్స్, ఏకే పీకే బ్రదర్స్. విత్తనాలు అంటే ఏరియాలో వేసుకోవచ్చు, పరిగెత్తరా. రాఘవే, 2 ఇయర్స్ నుంచి ఐ లవ్ యూ చెప్తుంటే పట్టించుకోవట్లేదంటే చెప్పు. ఐ లవ్ యూ చెప్తావా, కోసుకోమంటావా? కోసుకోరా. కొత్త కత్తి తెచ్చింది నన్ను కోసుకోవడానికి కాదు, నిన్ను కొయ్యడానికి. నువ్వు నన్ను కోస్తే ఆ ఏకే రావు పీకే రావు వచ్చి నిన్ను కోస్తారా? వాళ్ళు వచ్చారంటే ప్రేమించడానికే కాదు, పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాదు. సారీ సిస్టర్. ఇంతకాలం ఎవరికి చెబితే న్యాయం జరుగుతుందో తెలియక మాలో మేము ఎక్కువలు పోతున్నాం బాబు. దయచేసి మా కూతుళ్ళను కాపాడి మాకు అప్పగించండి బాబు. అవునన్నయ్య, అతను నా ఎంగేజ్మెంట్ రోజు కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. స్వాతి, నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను, అన్నీ ఫ్రెషే వాడతాను, సెకండ్ హ్యాండ్ వాడాను. ఇది ఫ్రెషే కదా, మరి ఇది, మరి అది, ఇవన్నీ ఫ్రెష్ అయినప్పుడు నువ్వు కూడా ఫ్రెషే. ఓడాలంటే బలగాన్ని నమ్ముకో, ఓడించాలంటే బలాన్ని నమ్ముకో. మేం ఫైట్ చేస్తే బోన్స్ బ్రేకే, మేం షూట్ చేస్తే ఏకంగా పైకే. డబ్బులు పత్రాలు ఎక్కడ దాచావు? అబ్బే, బీరువాలో ఉన్నాయి. ఆ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? బెడ్రూమ్ లో ఉన్నారు. ఆ అమ్మాయిని పత్రాలు తీసుకుని కిందకి రా. అలాగే, ఇప్పుడు తీసుకొస్తాను. Oh,
ఏంటి చూస్తున్నావు? పేరు పేరున పత్రాలు పంచు. మీరు కొట్టిన దెబ్బలకి కళ్ళు బయర్లు కమ్మి అక్షరాలు స్పష్టంగా కనపడటం లేదు నాయన. అరే ఈ పేర్లు ఏవో చూసి వాడే వాళ్ళకి ఇచ్చే నాయన. ఇదిగో ఈ డబ్బులు కూడా చూడండి. ఈ రోజు నుంచి మీరెవరికి కౌలు కట్టక్కర్లేదు. ఆ భూములన్నీ మీ సొంతం. ఇలాంటి రౌడీలను గుండాలను తరిమి తరిమి కొట్టండి. ఈ ఊర్లోనే కాదు ఏ ఊర్లో కూడా రౌడీజం ఉండకూడదు. మీ అందరికి సపోర్ట్గా ఈ ఏకే రావు పీకే రావులో ఉంటాం. మీరు మా ఊరొచ్చి మా అమ్మాయిల్ని కాపాడారు. మీరు మా పాలడు దేవుళ్ళయ్యా. ఏకే రావు పీకే రావు ఏకే రావు పీకే రావు. మీరు పక్కన ఉంటే కష్టరానే రావు. మీకు సాధ్యం కాని పనులే రావు. గన్మ్యాన్ ఈ పీకే రావు. జేమ్స్ బాండ్ ఈ ఏకే రావు. ఫైట్ మ్యాన్ ఈ పీకే రావు. ఏకే రావు పీ 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 పీకే రావు. ఏకే రావు పీకే రావు. పెళ్ళిళ్ళు చేస్తారు. ఫీవర్ వస్తే వీళ్ళే ఇక డాక్టర్లు తారే. చీటింగ్ చేస్తారంటే తోలే తీరుస్తారే. బొమ్మర్ ఈ ఏకే రావు. గ్రామర్ ఈ పీకే రావు. పత్తర్ ఈ ఏకే రావు. పర్కర్ ఈ పీకే రావు. హాట్ అండ్ కూల్ కాంబినేషన్. డిఫరెంట్ టేస్ట్ నో యా యా. మీరు మాఫియాలోనే కాదు రొమాన్స్ లో కూడా కింగ్. ధనంజయ్ ఆ బోలు. ధనంజయ్ స్వాతిని ఎప్పుడు పంపిస్తున్నావు? ఏంటి పంపేది? ఆ ఏకే రావు పీకే రావు వాళ్ళు ఒక స్వాతినే కాదు ఇక్కడ ఉన్న సాధ్యమండలందరినీ తీసుకెళ్లారయ్యా. ఆ ఏకే పీకే వాళ్ళు పెద్ద డాన్లు అయిపోయారు. ఏకే పీకేనా? వాళ్ళు డాన్లా? ధనంజయ్ వాళ్ళు నా మనసులో మీద చేతులేశారంటే మా మీద చేతులేసినట్టే. నేను ఇప్పుడే బయలుదేరింటి వస్తున్నాను. బాయ్ ఎంత పని చేశారా? చెప్పేది బాయ్. స్వర్గం రాకింటి నరకం చేశారు. కూడబెట్టి రాసిని పని చేశారు. కడుపు రొబ్బుట్టి రాసులు ఎందుకు పనికి రాకుండా చేశారు బాయ్. ఎంత ధైర్యం! ఆ ఏకే రావు పీకే రావు వాళ్ళకి ధైర్యం ఎక్కువే. ఎక్కడ ఉంటారు వాళ్ళు? అమలాపురంలో. ఏకే రావు పీకే రావు మిమ్మల్ని వేటాడి చంపడానికి ఈ సింగం దుబాయ్ నుంచి వచ్చిందిరా? వాళ్ళని వేటాడి చంపడానికి వాళ్ళు లేడీ పిల్లలు కాదు ఆయన, కేడి పిల్లలు. ఏ పిల్లలైనా సరే నవ్విలేస్తారు. రండి పదండ్రా, ఎత్తు మొఖాలేసి నడుదు సారేంట్రా, పదండి. తప్పించుకోలేమ్రా, దొరికితే చంపేస్తారు. దొరక్కపోయినా వెతికి మరీ చంపేస్తారా? ఎవరికైనా ప్రాబ్లం వస్తే తప్పించుకోవాలని చూస్తారు. మనమేంట్రా ప్రాబ్లాన్ని ఎత్తుకుంటే వెళ్ళాం? ఎక్కడికైనా పారిపోదామా? మనం పారిపోవడం ఏంట్రా?
వాణ్ణి పైకి పంపించేద్దాం. ఏ ఆపిక చాలు, మొదటి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నా, నువ్వు వినలేదు. రే ప్రాబ్లం వస్తుంది కదా అని ప్రాణాలు తీసుకుంటావా? ఏదైనా ఆలోచిస్తే ప్రతిదానికి ఓ సొల్యూషన్ దొరుకుతుందిరా. ఆ రోజు ఏ తప్పు చేయకుండానే జైలుకి వెళ్ళాం, అనవసరంగా అతన్ని కలిసాం. ఏమన్నా అనవసరంగా సలీంని కలిసాం. అవరెక్కడాలు అవరే కాదు, అరగుడ్డు కూడా వేయను. వెళ్ళెళ్ళు సలీం. ఒకప్పుడు నీ అరుపులు మెరుపులు ఇప్పుడు కాదు, పో వెళ్ళెళ్ళు సలీం. పో అండానే కూర్చునే కూర్చునే. ఎందుకు? నామం ప్రకాష్. క్యాష్ ఇవ్వకుండా నామం పెట్టారని నా పేరెంట్స్ ని నామరూపాలు లేకుండా చంపా. ఎప్పుడు పుట్టింటి నుంచి దెబ్బ తెమ్మన్నా నా భార్య సైలెంట్ గా ఉండడంతో దాన్ని వైలెంట్ గా చంపా. జంజన్ శాస్త్రిని జంజంతో చంపా, కత్తి కాంతారాన్ని కత్తితో చంపా, బండసీని బండతో చంపా. ఇప్పుడు నువ్వు గుడ్డు ఇవ్వకపోతే నీ గుడ్లు పీకి చంపుతా. ఎందుకు? ఎందుకేంటి? ఏయ్ నామం ప్రకాష్ పెట్టుకో పెట్టుకో. అన్నా తీసుకోండి అన్నా. ఆలోచిస్తారేంట అన్నా, ఇది కూడా తీసుకోండి. మరి మీకు మాదే ఉందన్నా, పచ్చడితోనైనా తినేస్తాం. మీరు తినండి, ఇది కూడా తినండి. అమ్మ వంటలో ఉండదు జైలు కదా. సార్ 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 వదిలేయండి సార్, నేను తీసుకెళ్తా ఈ వయసులో మీరు. సార్ కొంచెం జరగండి. మీరు ఏం చేసి జైలుకి వచ్చారు? మేమేం చేయలేదు సార్. అసలు జరిగింది ఏంటంటే, అంటే మనకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నమాట. ఇదంతరా డమ్మీ కేస్. రేపు మా లాయర్ని పిలిపించి మిమ్మల్ని విడిపిస్తాలే. అన్నా మరి మీరు? మాఫియా డాన్ సలీం. సలీఫియా డాన్? ఒకప్పుడు నేనే ఇంటర్నేషనల్ డాన్ని. నా పేరు వెంటనే బడాబడా లీడర్స్ పోలీస్ ఆఫీసర్స్ వణికిపోయేవారు. నా వెంట 100 మంది ఉండేవాళ్ళు, నా కోసం 1000 మంది వచ్చేవాళ్ళు. నా దగ్గర పనిచేసే వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చేవాడిని, కోట్లలో డీల్ చేసేవాడిని. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ గుడ్లు అడిగి తిని గుడ్లు ఉరిమి చూస్తున్నారు. మాఫియాల్లో మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పుడు స్నేహితులు అవుతారు, ఇప్పుడు శత్రువులు అవుతారు. చెప్పలేం. నేను అరెస్ట్ అవటంతో అంతా తరుమారైంది, అందరూ నన్ను వదిలేశారు. ఆఖరికి నా లవర్ బేడీ కూడా బేడీలు పడడంతో బాయ్ బాయ్ చెప్పింది. ఒక్కొప్పుడు నడిచేటప్పుడు 40 మంది వెంటొస్తే గ్రేట్ అనుకున్నాను నేను. ఇప్పుడు మొగడానికి 4 మిగిలితే చాలు అనుకుంటున్నాను. సారీ అన్న, మీ గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం. అయినా మీలాంటి మంచి వాళ్ళకి మంచే జరుగుద్దన్నా. అవునన్నా. తప్పు చేశాను, ఈ తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఎలా సరిదిద్దుకోవాలి? ఎలా ఎలా? మరి ఇప్పుడు ఏం చేద్దాం రా చెప్తా. జరగండి జరగండి జరగండి. బాయ్ బాయ్. దావూద్ ఇండియాకి వచ్చాడు. ఎలాగైనా మీరే మమ్మల్ని కాపాడాలి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడగలిగేది ఒక రాజన్ మాత్రమే. రాజన్? అతనెవరు? రాజన్ వ్యక్తి కాదు, శక్తి. అందరూ గన్స్ తో చంపితే అతను గట్స్ తో చంపుతాడు. అతను గిరిగేసి గురి పెడితే శత్రువుకి గొరే గతి. అసలు రాజన్ మాఫియాలోకి వచ్చిందే దావుద్ని చంపడానికి. ఆ దావుద్ మిమ్మల్ని వెతుకుంటూ రాలేదు, వాడి చావుని వెతుకుంటూ వచ్చాడు. రాజన్ ఎక్కడుంటాడు? మీ అదృష్టం బాగుండే ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. Shake your body, everyone, let's move on all your way. Check it out. Just dance through all the night, everyone, let's party all the day. Uh-oh.
నాది ఆల్ ఆంధ్ర నాది మనుషులున్న ప్రతి చోట మాఫియా ఉంటుందిరా. అది కాదు త్రీ జీ ఆన్ చేయలేదారా? సారీ సార్. లేజీ లబ్బెస్. మనుషులున్న ప్రతి చోట మాఫియా ఉంటుందిరా. అది చెప్పారు సార్. చెప్పారు సార్. అవును సార్. మమ్మల్ని చంపడానికి దుబాయ్ నుంచి దావుద్ వచ్చారు సార్. వాడు దేశం దాటొచ్చింది ఈ లోకం దాటెళ్ళడానికి. రే దావుద్, గోలీ గోలీ పే లిఖాయ మర్నే వాలో కా నామ్. అందరి చావుని ఆ ఊపర్ వాళ్ళ నిర్ణయిస్తే, నీ చావుని నీచే వాళ్ళ నిర్ణయిస్తారా? పీపీ గారు నమస్కారం. నమస్కారం. నా పేరు కైలాసకొండ, మా ఊరు శంగరాయకొండ. మా పెద్దోడు అనకొండ, బొడ్డోడు బుజ్జికొండ, చెల్లి నాగమ్మ, తల్లి నాగవల్లి. ఓహో, అంటే మీరంతా నాగవంశం అన్నమాట. ఇష్యూ ఇష్యూ అంటావేంట్రా? ఇష్యూ ఏంటో చెప్పు. ఇప్పుడు చెప్పిన మా ఫ్యామిలీ మొత్తానికి ఫ్యామిలీ ప్యాక్ పాలసీ చెయ్యాలండి. అంతే కదా, ఫోటోలు రెడీ చేయండి, ఫామ్స్ చేస్తాను.
అంటే ఫోటోలు తీస్తా ఉంటే కుదురుగా ఉండట్లేదని స్ట్రైట్ గా అట్టుకొచ్చేసినారని. ఎక్కడ ఉన్నారా? ఇక్కడే నాన్న అనకొండా. ఏంట్రా ఇవన్నీ? మై హోల్ ఫ్యామిలీ సార్. గొప్పడురా బాబు, ఉప్పు నూనె పిచ్చి పాపం చేస్తావా? అరే నీ పని చెప్తున్నా, నీకు ఎలా కనబడుతున్నాను రా. కోపం ఎక్కువ, కంట్రోల్ తక్కువ, నాకు ఓపిక తక్కువ. నా పుచ్చిమండ బ్యాటరీలు వీక్ అవుతున్నట్టున్నాయి, రీఛార్జ్ చేయాల్సిందే. ఇదేమో మొమైత్ ఖాన్ నాకు డాన్స్ చేయడు. కైలాసం, ఇప్పుడు నా ప్రాణాలు వైకుంఠం చేరకముందే ఈ పావుల ఆపరానికి దండం పెడతాను. మరి నా పాలసీ చేస్తానరా బాబు, చేస్తాను. ఇప్పుడు ఈ పావుల ఆపరా. కోబ్రాస్ కమ్ బ్యాక్. అమ్మయ్యా, ఒరే కైలాసం, నా ప్రాణాలు కాపాడేవరా. నీకు ఏ ప్యాకేజీలో పాలసీ కావాలో ఆ పాలసీ చేస్తానరా. పామ్స్ తెస్తాను, ఆగు. చూడక్కర్లేదు. అదేంటండి, పాములకి ఎలేసి చేశారు, అవి చచ్చిపోతేను? అవి కరిస్తే మనుషులు తస్తారు తప్ప అవి చావే. నీకెందుకు నువ్వు పదా? బాబు, మీరు మా ప్రాణాలకి ఎంత హామీ ఇచ్చినా ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. క్యాయది, మన భయమే శత్రువు కాయుధం. దుబాయ్ లో సెకండ్ క్లాస్ లో చెప్పారు, సరిగ్గా ప్లాన్ చేస్తే ప్రాబ్లం ని, కరెక్ట్ గా టార్గెట్ చేస్తే రైవల్ ని మట్టి కరిపించొచ్చు. మట్టి కరిపించడానికి వాడు మామూలుడు కాదు, మాఫియా డాన్. మాఫియా డాన్ అయితే అండర్ వేరేస్ కూడా బుల్లెట్ దిగదా? దిగుద్ది. అతను ఎవరనుకున్నావు? రాజనని పెద్ద డాన్. అతని మీద చాయ్ పడేసావేంటి? పడింది టీకా దన్నయ్య నా మనసు. మీరు చావు బతుకుల్లో ఉంటే నువ్వు ప్రేమ పిల్ల అంటావింటే, ముందు మమ్మల్ని బతుకుని ఆ తర్వాత మీ పెళ్లి గురించి ఆలోచించచ్చు. ఆ దావుదును చంపే వరకు ఈ రాజన్ కంటపడకు, అతని మైండ్ డైవర్ట్ అవుతుంది. అర్థమైందా? విన్నారు కదరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. చంపేద్దాం. దావుదంటే ఎవరనుకున్నారా? ఒక్క ఇండియాకే కాదు, హోల్ వరల్డ్ కే షేకు షివరింగు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాల్సింది నన్ను? ఆఫ్టర్ అమలాపురం రప్పిస్తారా? అవును రే, నల్ల కోట్ వేసుకున్న అందరూ డాన్లు అయిపోతారా? పోని తెల్ల కోట్లు వేసుకుంటే అవుతారా?
తెల్ల కోట్లు వేసుకుంటే డాక్టర్లు అవుతారు. చెప్పు అడిగి. డాక్టర్లు అవుతారు. ఏమవుతారు? డాక్టర్లు అవుతారు. హారం తప్ప అన్ని మోగే జీప్ ఒకటి వేసుకొని అంటూ అమలాపురం మొత్తం తుమ్ములేపుకుంటూ తిరిగితే వాళ్ళు భయపడతారు, వీళ్ళు భయపడతారు. ఈ దావూత్ కాదురా, నిమిషం ముందు నిమ్మకాయలు అమ్ముకునే వాళ్ళలా వెర్రి చూపులేంట్రా. అయినా మీరందరూ డాన్లు అయిపోతే ఇంకా మేమెందుకురా? మేము డాన్లు కాదు సార్, ఊరికేదో మంచి పనులు చేద్దామని. అబ్బా, ఏకే రావు పీకే రావు, ఒరే మీ ఇద్దరికి మంచి క్యాప్షన్ చెప్పనారా? మంచి పనులు చేస్తే త్వరగా పైకి వెళ్ళిపోతారు, కానీ నాలా చెడ్డ పనులు చేస్తే త్వరగా పైకి ఎదుగుతారు. అది ఎలాగరా? నైజాము నాదే, సిగరెట్టు నాదే, ఓలాంధ్ర నాదే, ఎరా పబ్బుల్లో పాటలు పాడుకునే రాజన్ గాని తీసుకొస్తారా నన్నేసేయడానికి? ఇది నన్నే వేసేయడానికి. మాఫియా అంటే పబ్బు క్లబ్బు కాదురా, విజన్. విజన్ మనుషులున్న చోట మాఫియా ఉంటుంది, కానీ మాఫియా ఉండే చోటే ఈ దావూద్ ఉంటాడు. దావూద్! అయినా కట్ పీస్ లా ఉన్న వీళ్ళతో మాట్లాడేందుకు డార్లింగ్, వేసేద్దాం. వీళ్ళని కాల్చడం ఎందుకు? బుల్లెట్స్ దండగా టార్చర్ పెట్టండి చాలు. టార్చర్ పెట్టినా చెప్పం. పోనీ బిర్యానీ పెడితే చెప్తారా అమ్మా? ప్రాణం పోయినా చెప్పం. అవునులే, ప్రాణం పోతే నువ్వేం చెప్తావు? చెప్తా చెప్తా, ఊరవతల ఫామ్ హౌస్ లో ఉన్నాడు సార్. ఫామ్ లోకి వచ్చేసాడు చూసావా? నువ్వంటే ప్రాణం వాడికి. వీళ్ళిద్దరూ అతి తెలివితేటలతోటి ఒకవేళ రాంగ్ డ్రెస్ చెప్పుంటే, అందుకని ముందు రాజన్ గాండి వేసేద్దాం, ఆ తర్వాత వీళ్ళిద్దరిని. ఇప్పుడు అర్థమైంది భయ్, మీరు ఇంత పెద్ద డాన్ ఎలా అయ్యారు? మందగ్ని పినాగ్ని వీళ్ళిద్దరిని రూమ్ లో వేసేయండి. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? పాలసీ డబ్బుల కోసం వచ్చాను. ఏ, ఈ పాలసీ వచ్చి నరకానికి వెళ్ళిపోయినయా? నాగలోకానికి వెళ్ళి. ఈ లోకం వెళ్తే ఏంట్రా మా లోకం? ఒరే నిశాని, అసలు విషయం ఏంటంటే నువ్వు పాలసీ డబ్బులు తీసుకెళ్లాలంటే వాటి నామినీలు రావాలరా. నామినీలు వస్తా నేను అరాల్లో, సో నామీ వస్తాది. ఓరి పిచ్చోడా, అప్పుడు పావును బతుకున్నాయి కాబట్టి బెదిరిపోయాను. ఈ బకెట్ తన్నేసిన పావును చూసి బెదిరిపోయేవాడేం కాదు నేను. బాబు, ఇవి బకెట్ తన్నేసిన, వీటి కజిన్స్ వైఫ్స్ కీప్స్ అన్ని బతికే ఉన్నాయి. నేను గాని బోర ఊదేనో 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 అంటావేంట్రా? నేను ఊదుకో. దండం పెడతాండ్రా, బోర్ అవుతడం ఆపరా, ఇవి నేను కరెక్ట్ చంపేసేలాగున్నాయి. నీకు దండం పెడతాండ్రా, నీకు దండం పెడతాను. నాకు కావలసింది దండం కాదు, డబ్బులు. డబ్బులే కదా, వసే ఒక్కొక్క పాముకి 1000 రూపాయలు చెప్పు, 4000 పట్టుకురా. కాబ్రాస్ కమ్ బ్యాక్. రేపు మా బామర్ది నీకు టచ్లోకి రమ్మన్నాను. ఆడు కప్పల్ని పడతాడు, ఆటికి పాలసీ చెయ్యాలి. జాగ్రత్తగా చూసుకోయా. కప్పలకా పాలసీయా? తీసుకోండి. సిస్టర్, ఈ మిస్టర్ నిన్ను ఎప్పుడైనా టార్చర్ ఎట్టాడనుకో, ఈ బోరోదు నేను వస్తా. బోరే కదా అని పగల కొడితే నీ బోరకొస్తా. నువ్వు ఊద్దుకని రా. ఇన్ని దేశాలు వెతికినా దొరకలేదురా?
ఆఖరికి అమలాపురంలో దొరికేవరా సాలేగా. ఒసే మందాకిని పినాకిని, నన్నే మోసం చేస్తారంటే మాఫియా అంటేనే మోసం రా. మీరా కాదు సక్కుబాయ్ పక్కుబాయ్. నన్ను చంపడం మీ వల్ల కాదురా. నిన్ను చంపడానికి టార్గెట్ చేసే ఫిగర్ అక్కర్లేదురా, ట్రిగ్గర్ నొక్కడానికి ఫింగర్ ఉంటే చాలు. తుక్కిడి మెప్పక్కిడి ఎదవల్లరా, పేలని గన్స్ ఎందుకురా బెదిరిస్తారు. మా ప్లాన్ కు ఫెయిల్ అవడం తెలియదు, మా గన్లకు పేలకపోవడం తెలియదు. అసలు మీరు దొరికినప్పుడే చేసేయాల్సిందిరా, అనవసరంగా మిమ్మల్ని ఊరేసి తప్పు చేశానురా. మమ్మల్ని నువ్వు పట్టుకోలేదురా, మేమే నీకు కావాలని దొరికాం. అది మా రాజన్ ప్లాన్. అర్థమైంది కదా, మీ వాళ్ళని గన్లు కింద పడేయమని చెప్పు. నొక్కనా నొక్కితే చస్తానురా. ఒరే తరుచులారా, ఇది పడతలా గన్నులు కింద ఏంట్రా. అందరూ కాలిస్తే బుల్లెట్ బాడీలో ఎక్కడో దిగుద్ది, మేం కాలుస్తే బ్రెయిన్లో దిగుద్ది. ఇతని ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్ అన్ని బాగున్నాయి. హీఈస్ పర్ఫెక్ట్లీ రైట్ టు హ్యాంగ్. రేపు నిన్ను ఉరితీస్తారు. జీవితంలో అత్యంత దారుణమైన సంగతి ఏంటో తెలుసా సాబ్? మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో, ప్రాణం ఉన్నప్పుడే తెలియడం. నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. ఈ పెళ్ళి చూడాలి. చూస్తుండగానే సార్ దావూద్ని ఎన్కౌంటర్ చేశారని చెప్పండి. అలా చెప్తే మీకేంటి లాభం? మిమ్మల్ని పట్టేస్తే గవర్నమెంట్ నాకు మెడల్ ఇస్తుంది. అదే మీరు వాడు నేను చంపానని చెప్తే వాడి మీద ఉన్న 5 కోట్ల రివార్డు నాకు వస్తుంది. సార్ మీరు చెప్పినట్టే చెప్తాము, కానీ మాది ఒక పర్సనల్ రిక్వెస్ట్ సార్. అదే మా బావ రాజన్ మీద ఉన్న కేసులు కూడా రద్దు చేసి అతను కూడా సేవ్ చేయండి సార్. సేవ్ చేయడానికి సెల్లో మెసేజ్ కాదు, సెల్లో ఉండాల్సిన వాడు. సర్లే ఈ జోన్ నా అండర్లో ఉంది, వాడిని అండర్ గ్రౌండ్ లో ఉండమని చెప్పండి. అర్థమైందిగా? మేము చెప్పినట్టు పబ్లిక్ కి మీడియాకి చెప్పండి. ఆక్షింతలు ఇవ్వండి, మా చెల్లిని బావని ఆశీర్వదించండి. శుక్రియాజీ సార్.
మీ చల్లని చేతులతో మా చెల్లిని బావని ఆశీర్వదించారు. అదే చేతులతో మీరు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాలి సార్. విగ్రహమా? ప్లీజ్ అన్నా. నేను? ప్లీజ్ సార్. ఓకే ఓకే. ఫ్యాక్షనిస్టులకి రౌడీలకి ఊరూరున వీధి వీధిన విగ్రహాలు పెట్టగలేంది? మాఫియా డానైనా మనిషిగా మారి జనం గుండెల్లో నిలిచిపోయిన మన సలీం అన్న విగ్రహం పెడితే తప్పే ఉంది. ఇలాంటి వాళ్ళు పుట్టాలని కాదు, ఇలా మారాలని విగ్రహం పెట్టాం. మన గ్రామంతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాలు చల్లగా పచ్చగా ఉన్నాయంటే దానికి కారణం సలీం అన్న. ఏపీ ట్రస్ట్ అంటే ఏకే రావు పీకే రావు ట్రస్ట్ కాదు, అబు పర్వీన్ ట్రస్ట్. సలీం గారి అమ్మగారే అబు పర్వీన్. నడవలేక ఇంట్లో కుమిలిపోతున్న నేను ఈ రోజు ఇలా తిరగలుగుతున్నానంటే దానికి కారణం మీరు మీ ట్రస్టేనన్నా. ప్రపంచం చూడలేను అనుకున్న నాకు కళ్ళాపరేషన్ చేపించి మళ్ళీ ప్రపంచాన్ని చూపించారు బాబు. మీ ఏపీ ట్రస్ట్ ద్వారా ఈ ఊళ్ళో ఎందరికో వైద్యం చేస్తున్నాను సలీం గారు. అన్నా మీ కళ్ళలో నీళ్ళేంటన్నా? క్రైమ్ తో మొదలయ్యే ప్రతివాడి జీవితం కన్నీళ్లతో ముగియాల్సిందే, కానీ ఈ రోజు వచ్చే కన్నీళ్ళు నిజమైన ఆనందంతో వస్తున్నాయి. చనిపోయిన ప్రతి మనిషికి సమాధి ఉంటుంది, కొందరికి విగ్రహాలు ఉంటాయి, కానీ ఈరోజు బ్రతికుండగానే నా విగ్రహాన్ని నేనే ఆవిష్కరించుకోవటం నమ్మలేకపోతున్నాను. కానీ కానీ సమాధుల మీద లేచిన పునాదులు ఏ రోజైనా కులిపోవాల్సిందే. ఒక వీరప్పన్, ఒక లాదెన్, పాకిస్తాన్లో ఎగసి ఏరవడలో ముగిసిన కసాబ్, ఏ క్రిమినల్ కథ అయినా మధ్యలోనే ముగిసిపోవాల్సిందే. జైలు గొడులు పాపాలని గుర్తుకు తెస్తే జైలు రోజులు పరిష్కారాన్ని చూపించాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒకటే బాధ. నాలో అంతర్మధనం మొదలైంది. నాకు ఎంతోమంది బినామీలు ఉన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి కూడా ఎవరూ రాలేదు. వాళ్ళెక్కడ ఇరుకుంటారో అని భయం నా మీద నాకే అసహాయం వేసింది. అందుకే ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ప్రజలకే ఖర్చు పెడదామనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలో వీళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళ నిజాయితీ నచ్చి వీళ్ల ద్వారా ఆ డబ్బును జనానికి ఉపయోగపడేలా చేయమన్నాను. డబ్బును దోచేస్తేనో దాచేస్తేనో ఆనందం ఉంటుందనుకున్నాను, కానీ పనిచేస్తే ఇంత ఆనందం ఉంటుందనుకోలేదు. నాలాంటి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మైన్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లికర్ మాఫియా, ఇసుకు మాఫియా, అందరూ దొరికే వరకు దర్జాగా బ్రతుకుతారు, దొరికితే జైల్లో ఊచులు లెక్క పెట్టాల్సిందే. అందుకే దయచేసి దోచుకోకండి, దాచుకోకండి. దోచుకున్నది దాచుకున్నది జనాలకే పంచిపెట్టండి. వినండి, నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం నాకిచ్చే నా జన్మకు అర్థం కలిపించారు. మీరు గొప్పలన్నా? గొప్పలంటే ప్రజల్ని శాసించే మాఫియా డాన్లు, రాజకీయ నాయకులు కాదు, పొలాల్లో సేద్యం చేసేవాళ్ళు, దేశం కోసం యుద్ధం చేసేవాళ్ళు. జై జవాన్ జై కిసాన్. మనిషి అంటే మట్టి పొరల్లో కలిసిపోవడం కాదు, చరిత్ర పటల్లో నిలిచిపోవడం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మారి సమాజానికి ఉపయోగపడతారని ఆశిస్తూ మీ కోటపాటి శ్రీను. ఈ టైంలో మీరేంటండి? బాబు ఊర్లో అందరికి అన్ని చేశారు, మా ఆయనకు ఒక పాలసీ చేసి పెట్టండి. రిబ్బన్ కట్ చేసే ముందు రెడ్ సిగ్నల్ ఏంటో టైం చూసి టైట్ చేయమన్నారు పెద్దలు. ఇప్పుడు వెళ్ళి రేపు రండి. మీరు ఉండండి అమ్మా, బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడే చేయలేదు, ఇప్పుడు ఫ్యామిలీ అయ్యాక చేయకపోతే ఎలాగా? ఏమండి పాలు చల్లారిపోతున్నాయి. ఏమండి పూలు వాడిపోతున్నాయి. పాలు చల్లారిపోతే కాచుకోవచ్చు, పూలు వాడిపోతే కొనుక్కోవచ్చు. ఇప్పుడు వీళ్ళు పాలసీ చేయకపోతే నేను పాల ముగ్గును బతకాలి. ఓకే పరమేష్ గారు, మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఫెస్టివల్ ఆఫరా? ఫస్ట్ నైట్ ఆఫర్. ఫస్ట్ నైట్ అయిపోయింది కదా. ఇది కాదండి, ఇప్పుడు చేస్తే 4 పాలసీలే, 9 నెలలు ఆయన తర్వాత చేస్తే 6 పాలసీలు. మీ అదృష్టం బాగుంది అనుకోండి, 8 పాలసీలు కూడా చేస్తాం. అంటే కవర పిల్లలు అన్నమాట, మీరు మామూలు ఫాస్ట్ కాదు.